స్తుతులు, స్తోత్రములు, 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 స్తుతులు, స్తుతులు, స్తోత్రములు దేవా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, శివము కలిగిన వాడా, సృష్టికర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రములు నాయనా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు ఇజ్రాయేల దేవుడా, ఏలియా ఎలీషా దేవుడా, మీకు వందనాలు స్తోత్రములు. పౌలు దేవుడా, ఈ కాలానికి పంపించబడినటువంటి చివరి ప్రవక్త ఏలియా దేవుడా, ప్రభువా, ఇక్కడ నాయన వాక్యం చెప్పరైనటువంటి రాయ మాథ్యూస్ దేవుడా, ట్రాన్స్లేషన్ చేస్తున్న సునీలు దేవుడా, ఇక్కడ కూడిన వధువు దేవుడానికి స్తోత్రాలు స్తుతులు నాయన. ఇక్కడ ఉన్న సంఘ కాపరి దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఓ దేవానికి స్తోత్రములు నాయన. జగత్ పునాది వేయబడక మునిపే ప్రభువా ఈ కూడిక జరిగి ఉన్నది నాయన. ప్రభువా ఈరోజు మేము దాన్ని దృశ్యంలో చూడబోతున్నాం ప్రభువా తండ్రి. ఈ గ్రామ ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి నాయన పక్షిరాజు పిల్లలను వేల వేసి పిలవమని ప్రార్థిస్తూ ఉన్నాము. నా గొర్రెలు నా స్వరము విను అన్నారు. నిత్యముగా మీ గొర్రె ఇక్కడ ఉన్నది ప్రభువా. ఈ రాత్రి మీ కార్యమును మీరు చేయబోతూ ఉన్నారు ప్రభువా నాయన. ఆయా రోజు మీరు ప్రభువా ఏ విధంగా అయితే సమరీ స్త్రీని ఎదిగి పట్టుకున్నారో ప్రభువా, అదే విధముగా నా తండ్రి మోయాబిలో ఉన్నటువంటి రూతులు పట్టుకున్నారు. అదే విధముగా ప్రభువా ఆ యొక్క నాయన పేతురు యోహాను పిలిచినట్లుగా, నతానేలు పిలిచినట్లుగా, ఏ ప్రభువా ఈ చివరి కాలములో నాయన ఇక్కడ ఉన్నటువంటి నీ గొర్రెను పిలవరాయి ఉన్నావు ప్రభువా. ఈ స్వరం ఎంత మందికి వినబడుతున్నదో ప్రభు, వారందరూ వచ్చుటకు నాయన మీరు సహాయం చేయండి ప్రభువా నాయన. మీ ఆత్మ యొక్క పరిపూర్ణతను ఇక్కడ వచ్చి మనం ప్రార్థిస్తూ ఉన్నాము. వాక్యం అందించలేనటువంటి నీ దైవజనులను మరుగు చేసి ఈ రంగం మీద మీరు నిలబడి మాట్లాడండి నాయన. తెలుగులో తర్జుమా చేయబోతున్నటువంటి నాయన కుమారుడితో ప్రభు మరుగు చేసి కూడా మీరు మాట్లాడమని ప్రభు, ఇక్కడ ఉన్న సంఘ స్థానిక కాపర్ని, అలాగే ఇక్కడ ఉన్న దైవ సేవకుల్ని, సంఘ పెద్దల్ని, అందరు విశ్వాసుల్ని మీరు దీవించి మంచి వాతావరణాన్ని ఇచ్చి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చూనాం. ఆమేన్. చాలా మంచిది. ఈ రాత్రి మరి ప్రార్థనా అభిషేకం కిందకి దైవజనులు మనం తీసుకురావటం మరి నిజముగా మరి అందరం మనం ప్రార్థనా పూర్వకంగా ఉందాము. ఆమెన్ అంటారా? హల్లెలూయా. మరి వేల సంవత్సరాల నుంచి దేవుడు మరుగు చేసిన అనేకమైనటువంటి మరి మర్మముల నుండి దేవుడు ఈ దినమున ఆయన యొక్క గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన యొక్క స్థితి ఏందనేది తీసుకురావటానికి దేవుడు నిత్యముగా ఆయన దక్షిణ హస్తం మన మధ్యలో మరి ఉన్నదని విశ్వసిస్తున్నాను. ప్రైజ్లో కాబట్టి ప్రతి యొక్క పరిచర్యను ప్రారంభించిన తర్వాత బిడ్డలు అటు ఇటు తిరగబాకండి. మరి సమయంలో మరి దైవజనులని ప్రయాసమైన ఆహ్వానం చేసేదానికి మనం అందరం సిద్ధంగా ఉన్నామా? ఆమెను అందామా? ప్రైజ్లో ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించగాక. థ్యాంక్ యూ. మరి దైవజనులు సమయంలో దైవజన్ మరి రాయ్ మాథ్యూస్ గారిని ప్రయాసమైన రావాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్లో మన వర్తమానంలోకి వెళ్లే ముందు మనందరం ఒకసారి దేవుని వాక్యాన్ని గౌరవించి నిమిత్తం లేచి నిలబడదాం. ఆమేన్. లూకా సువార్త క్రొత్త నిబంధన గ్రంథము లూకా సువార్త 13వ అధ్యాయము 23, 24, 25, 23, 24, 25 లూకా సువార్త 13వ అధ్యాయము 23, 24, 25 వచనములు ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు. అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటమే నీవు మా విధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన కొరకు మనందరం తలలు వంచుకుందాం. అవర్ అబ్బా అవర్ హెవెన్లీ ఫాదర్, మా అబ్బా మా పరలోకపు తండ్రి,
We thank you very much for this even wonderful evening time, Lord. ప్రభువా, ఈ అద్భుతమైన సాయంకాలం సమయం కొరకు నీకు వందనములు తెలియజేస్తున్నాం. Lord, this is a great prestigious work. ప్రభువా, ఇది నిజంగా గొప్ప బాధ్యతతో కూడిన ప్రశస్తమైన కార్యమై ఉన్నది. To talk about your word. నీ వాక్యము గురించి మాట్లాడుట. Because in the beginning was the word. ఎందుకంటే ఆదిలో వాక్యం ఉన్నది. And the word was God. మరియు ఆ వాక్యమే దేవుడై ఉన్నది. And the same word become flesh. మరియు అదే వాక్యము శరీరధారి అయి ఉన్నది. Hallelujah, Lord. Hallelujah, ప్రభువా. The same word. అదే వాక్యము. Today. ఈ రోజు. Preparing your bride for that great rapture. ఆ గొప్ప ఎత్తబాటు కొరకు నీ వధువును సిద్ధపరచుచు ఉన్నది. So today evening we are approaching that word. కాబట్టి ఈ రోజు సాయంకాలము మేము అదే వాక్యాన్ని సమీపిస్తున్నాము. Lord, we cannot understand by our intelligence. ప్రభువా, మా యొక్క జ్ఞానమును బట్టి మేము దాన్ని అర్థం చేసుకోలేము. Only the Holy Spirit can come and reveal us, Lord. కేవలము పరిశుద్ధాత్మే వచ్చి అది దానిని మాకు బయలుపరుస్తుంది. And you promised that I will send the Holy Ghost. మరియు నీవు మాకు వాగ్దానం చేసి ఉన్నావు, ఆ పరిశుద్ధాత్మను మా కొరకు పంపుతానని. So we are requesting you, Father, you come and open the word before our eyes. కాబట్టి మేము మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, మీరు వచ్చి మా కళ్ళ ముందు ఆ వాక్యాన్ని తెరవమని అడుగుచున్నాము. So we may understand what is the revelation for this age. కాబట్టి ఈ కాలానికి ఇవ్వబడిన ప్రత్యక్షత ఏమిటో మేము అర్థం చేసుకునేలాగున. Help us to understand, Lord. ప్రభువా, దాన్ని అర్థం చేసుకునేటకు మీరు మాకు సహాయం చేయండి. We give all honor and glory and praises to your holy name. సమస్త మహిమ ఘనత ఆరాధనలు నీ నామమునకే ఆరోపిస్తున్నాము. Lord, take control over the meeting. ప్రభువా, ఈ కూడికనంతటిని నియంత్రణలోకి తీసుకోనండి. Condemn and bound every evil spirit in the name of Lord Jesus Christ. ఇక్కడ ఉన్న ప్రతి దురాత్మ అంధకార శక్తులను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో తండ్రి మీరే బంధించమని అడుగుచున్నాము. All mockery and unbelief spirit I bound in the name of Lord Jesus Christ. ప్రభువా, ప్రతి అపహాస్యపు ఆత్మలను కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరే బంధించమని అడుగుచున్నాము. Let your name be glorified, Lord. నీ నామము మాత్రమే మహిమపరచబడును గాక. In the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో. ఆమేన్. ఆమేన్. Be seated. మీరందరూ కూర్చోవచ్చును. My dear brothers, my sisters. నా ప్రియ సహోదరుడ సహోదరి. This is almost, I think, is 9:30. ఇప్పటికే సమయం 9:30 అయిపోయింది. So this is the first meeting. కాబట్టి ఇది మొదటి కూడిక. We will not take too much time. మనము ఎక్కువ సమయం తీసుకోవద్దు. God willing. ఒకవేళ దేవుని చిత్తమైతే. We are having two meetings tomorrow. మనకి ఇంకా రేపు రెండు కూడికలు ఉన్నాయి. And that time we will take some more time. మరియు ఆ సమయంలో మనము ఎక్కువ సమయం చూద్దాం. ఆమేన్. ఆమేన్. సో టుడే నైట్. కాబట్టి ఈ రోజు సాయంత్రం. ఐ వాంట్ టు రీడ్ ది స్క్రిప్చర్ అగైన్. నేను ఆ లేఖనాన్ని మళ్ళీ చదవాలనుకుంటున్నాను. ది 23rd చాప్టర్ వర్స్ 23వ వచనము. ది బైబిల్ సేస్ లైక్ దిస్. బైబిల్ ఈ విధంగా చెప్తుంది. అండ్ హి వెంట్ త్రూ ది సిటీస్ అండ్ ది విలేజెస్ టీచింగ్ అండ్ జర్నీయింగ్ టువర్డ్ జెరూసలేం. మరియు ఆయన పట్టణముల్లోనూ గ్రామముల్లోనూ సంచారం చేయుచు బోధించుచు ఆ యెరూషలేమునకు ప్రయాణమై పోచుండెను. అండ్ యు ఆల్ వెల్ వెరీ వెల్ నోన్ దట్ జీసస్ కేమ్ ఓన్లీ ఫర్ ది జూయిష్ పీపుల్ ఫర్ ది 3.5 ఇయర్స్. మరియు మీ అందరికీ కూడా బాగా తెలుసు ఆ 3.5 సంవత్సరాల పరిచర్య చేయడం కోసం యేసుక్రీస్తు ఆ యెరూషలేముకు వచ్చి ఉన్నాడు యూదుల దగ్గరికి. ఇన్ ది 3.5 ఇయర్స్ ఆ 3.5 సంవత్సరాల్లో జీసస్ ప్రీచ్డ్ all over Israel. యేసు ఆ ఇజ్రాయెల్ ఆ ఇజ్రాయెల్ దేశమంతటా కూడా ప్రసంగించి ఉన్నాడు. Till that time. ఆ సమయం వరకు. Jesus was only the God for Jews. యేసు కేవలము యూదులకు మాత్రమే దేవుడై ఉన్నాడు. How many of you know that? మీలో ఎంతమందికి తెలుసు ఆ విషయం? In the whole world. మొత్తం ప్రపంచమంతటిలో. Moses, prophets, prophecies, Messiah, sacrifices. Everything was only for the Jewish people. Moshe, pravaktalu, pravachanalu, bali arpanalu, messiah, ivanni kuda kevalam yudulu koraku maatrame. Understand? Meeku ardhamainda? From Abraham, Isaac came. అబ్రహాము నుండి ఇస్సాకు వచ్చాడు. అండ్ ఫ్రమ్ ఐజాక్ జాకబ్ కేమ్. మరియు ఇస్సాకు నుండి యాకోబు వచ్చాడు. ఫ్రమ్ జాకబ్ ద 12 ట్రైబ్స్ కేమ్. మరియు ఆ యాకోబు నుండి 12 గోత్రాల వారు వచ్చారు. ఇన్ ద 12 ట్రైబ్. మరియు ఆ 12 గోత్రాల్లో ఆల్ దోస్ డిసెండెంట్స్ దే కాల్ జూయిష్ పీపుల్స్. మరియు ఆ 12 గోత్రాల నుండి వచ్చిన ప్రజలందరినీ కూడా మనం యూదులు అని పిలుస్తున్నాం. ఆల్ దీస్ ప్రొఫెసీస్ మొత్తం ఆ ప్రవచనాలన్నీ యెహోవా గాడ్ యెహోవా దేవుడు సాక్రిఫైసెస్ ఆ బలి అర్పణలు టెంపుల్
ఆయొక్క ఆలయము. ఆల్ దీస్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ టు ద జూయిష్ పీపుల్. మొత్తము ఇవన్నీ కూడా కేవలం యూదులకు మాత్రమే పరిమితం చేయబడింది. ఆమేన్. ఆమేన్. ద హోల్ వరల్డ్, మొత్తము లోకమంతటిలో, ఎ స్మాల్ కంట్రీ, ఒక చిన్న దేశము, they only have the rights over the God. వాళ్ళకి మాత్రమే దేవుని పైన హక్కులు కలిగి ఉన్నాయి. All other peoples are called Gentiles. మిగతా ప్రజలందరూ కూడా అన్యులు అని పిలువబడ్డారు. Understand? మీకు అర్థమైందా? Even when Jesus went to that well, ఆ యేసు ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, there was a Samaritan woman was there. అక్కడ ఒక సమరయ స్త్రీ నిలిచి ఉన్నది. And Jesus asked water to drink. మరియు యేసు ఆ మంచి నీళ్లు తాగడానికి అడిగి ఉన్నాడు ఆమెను. What she said? ఆమె ఏం చెప్పింది? You are a Jew, I am a Samaritan. నీ ఒక యూదుడివై ఉన్నావు, నేను సమరయురాలని అయ్యున్నాను. It is not a custom for a Jew to take a water from the Samaritan. ఆ ఒక సమరయ్యలు దగ్గర నుండి ఆ యొక్క నీరుని తీసుకోవడం యూదుల యొక్క ఆచారం కాదని చెప్పింది ఆమె. You understand? నీకు అర్థమైందా? The Jewish people never mixed with other people. ఆ యూదా ప్రజలు ఎన్నడు కూడా వేరే వారితో కలవరు వాళ్ళు. Understand? నీకు అర్థమైందా? Around Israel, ఆ ఇశ్రాయేల్ దేశం చుట్టూ, all those Arab countries and everything, మొత్తం అరబ్ దేశాలు అవన్నీ కూడా, they all called Gentiles. వారందరూ కూడా అన్యులు అని పిలవబడ్డారు. They were the idol worshippers. వారందరూ కూడా విగ్రహారాధికులై ఉన్నారు. Understand? మీకు అర్థమైందా? That time, ఆ సమయంలో, there was no any other religion. అసలు అక్కడ అప్పుడు వేరే మతం అనేది ఏమీ లేదు. After that only the another religion came. దాని తర్వాత మాత్రమే వేరే మతాలు అనేవి వచ్చాయి. And they all converted to that religion. మరి వారందరూ కూడా మతాల్లోకి మారిపోయి ఉన్నారు అప్పుడు. But the time of Jesus. కానీ యేసు యొక్క కాలంలో, before that, దానికి ముందు, there was no any religion. అసలు ఏ మతం అనేదే లేదు. Apart from Israel, ఇశ్రాయేల్ కాకుండా, all those peoples are almost all the idol worshippers. మొత్తము ఆ మిగతా ప్రజలందరూ కూడా దాదాపుగా విగ్రహారాధికులే. You understand? మీకు అర్థమైందా? So the promise and everything for the Israel peoples. కాబట్టి ఆ వాగ్దానాలు అవన్నీ కూడా కేవలం ఇశ్రాయేల్ ప్రజలకు చెందినవే. That's why one time a Syrophoenic woman came. అందుకే ఒకసారి ఆ సురోఫెనిక్ స్త్రీ వచ్చినప్పుడు, and she said to Jesus, మరియు ఆమె యేసుకు చెప్పింది, Lord, my daughter is so sick. ప్రభువా, నా కుమార్తె చాలా అనారోగ్యంతో ఉన్నది. ప్లీజ్ ప్రే ఫర్ మై డాటర్. దయచేసి నా కుమార్తె కొరకు ప్రార్థించు. వాట్ జీసస్ సే? యేసు ఏం చెప్పాడప్పుడు? ఐ కెన్ నాట్ గివ్ ద చిల్డ్రన్స్ బ్రెడ్ టు ద డాగ్స్. అదిగో నేను పిల్లల యొక్క రొట్టెలను తీసుకుని కుక్క పిల్లలకి వేయలేనని చెప్పాడు ఆయన. హౌ మెనీ ఆఫ్ యు నో దట్? మీలో ఎంత మందికి తెలుసా లేఖనం? You are all very good Bible readers. మీరందరూ కూడా చాలా మంచిగా బైబిల్ చదివేవారని నేను అనుకుంటున్నాను. Why Jesus saying that I cannot give the bread of the children to the dogs? యేసు ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడు? ఆ పిల్లల యొక్క రొట్టెని తీసుకొని కుక్క పిల్లలకు వేయలేనని. My question is, who are the children, who are the dogs? నా ప్రశ్న ఏంటంటే, ఎవరు పిల్లలు, ఎవరు కుక్క పిల్లలు? Jesus calling the Jewish people are the children. అదిగో ఆ యేసు యూదా ప్రజలనేమో తన పిల్లలుగా పిలుస్తూ ఉన్నాడు. And calling others dogs. మరియు మిగతా వారిని అందరిని కూడా కుక్కలుగా పిలుస్తూ ఉన్నాడు. Because they are the Gentiles. ఎందుకంటే వారందరూ కూడా అన్యులై ఉన్నారు కాబట్టి. They don't have any right upon Jesus Christ. ఆ యేసు పైన వారు ఎటువంటి హక్కును కూడా కలిగి లేరు. The woman cannot say. ఆ స్త్రీ ఈ విధంగా చెప్పలేదు. Lord, you are my God. ఓ ప్రభువా, నీవే నా దేవుడివై ఉన్నావు. I have the right. ఇదిగో నేను హక్కును కలిగి ఉన్నాను. That time there was no right. ఆ సమయంలో ఎటువంటి హక్కులు లేవు. You understand? మీకు అర్థమైందా? The Bible says. మరియు బైబిల్ చెప్తుంది. Jesus said, I have to cover all the boundaries of Israel before the time finish. యేసు చెప్పాడు, ఆ సమయము ముగించబడడానికి ముందే నేను ఇశ్రాయేల్ సరిహద్దులను అన్ని కూడా సంచరించవలసి ఉన్నదని చెప్పాడు ఆయన. So Jesus went to the meetings to all the borders of Israel. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క సరిహద్దులు గుండా ఆయన తిరుగుతూ ఉన్నాడు. మీకు అర్థమైందా? And that time the woman said. ఆ సమయంలో స్త్రీ చెప్పింది, Lord, ప్రభువా, the dogs also eats the crumbs which are falling from the tables. అదిగో ఆ కుక్క పిల్లలు కూడా బల్లపై నుండి పడుచున్న ఆ చిన్న రొట్టె ముక్కలను కూడా తింటాయి కదా అని చెప్పింది ఆమె. The woman is not getting angry. అదిగో ఆ స్త్రీకి కోపం రావట్లేదు ఆ సమయంలో. She is not asking Jesus, why are you calling me dog? ఆమె ఈ విధంగా అడగట్లేదు, యేసు నన్ను ఎందుకు కుక్క అని పిలుస్తున్నావు? No. లేదు. She was not getting angry. ఆమెకి దాని విషయంలో కోపం రావట్లేదు. She said, okay Lord. ఆమె చెప్తూ ఉన్నది, సరే ప్రభువా, I accept, I am a dog. ఓ, నేను కుక్కనే అని నేను నమ్ముచున్నాను. So the
children, when the crumbs are falling from the tables. కానీ ఆ బల్లపై నుండి రొట్టె ముక్కలు పడుచు ఉన్నప్పుడు. So the dogs have the right to eat the crumbs. కాబట్టి ఆ బల్లపై నుండి పడిన ముక్కలు తినడానికి ఆ కుక్కల హక్కును కలిగి ఉన్నాయి. You have the right over the bread. అదిగో మీరు రొట్టెపైన హక్కును కలిగి ఉన్నారు. But when the children are falling these crumbs. కానీ ఎప్పుడైతే ఆ బల్లపై నుండి పడతాయో అప్పుడు మాత్రమే. So the dog can eat that. కాబట్టి ఆ కుక్క అప్పుడు దాన్ని తినగలదు. Because you cannot stop that. ఎందుకంటే మీరు దానిని ఆపలేరు అప్పుడు. The woman said. ఆ స్త్రీ చెప్పింది. I am one of the dog. ఇదిగో నేను కూడా ఆ కుక్క అటువంటి కుక్కనే అని చెప్పింది ఆమె. You understand? మీకు అర్థమైందా? And Jesus said. మరి యేసు చెప్పాడు. Your faith. నీ విశ్వాసము. By your faith. నీ విశ్వాసము ద్వారా. You go on. ఇదిగో. Go on. ఇదిగో నువ్వు కొనసాగుతూ ఉండు. Your daughter will be healed. అదిగో నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది. What I'm trying to say. నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే. So that everything was limited to Israel. ప్రతిదీ కూడా ఇశ్రాయేలులకు మాత్రమే పరిమితం చేయబడింది. And the Bible says Jesus came to his own people. మరియు బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలులు తన స్వజనము యొద్దకే వచ్చి ఉన్నాడని. ఆమేన్. ఆమేన్. Because they are his own peoples. ఎందుకంటే వారు ఆయన యొక్క సొంత ప్రజలై ఉన్నారు. Because the redemption has to come through the Jews. ఎందుకంటే ఆ విమోచన అనేది యూదుల యొద్ద నుండి రావాల్సి ఉన్నది. How many of you know that? మీలో ఎంతమందికి తెలుసది? Because ఎందుకంటే ఆల్ దోస్ ప్రొఫెసీస్ ఫర్ దెం ఓన్లీ. మొత్తం ఈ ప్రవచనాలన్నీ కూడా వారికి చెందినవే. సో జీసస్ కేమ్. కాబట్టి యేసు వచ్చాడు. అండ్ షోన్ హింసెల్ఫ్. మరియు తనను తాను చూపించుకున్నాడు. అండ్ డిడ్ ఆల్ ద మినిస్ట్రీస్ అమంగ్ ద జూస్. మరియు ఆ యూదుల మధ్యలో తన యొక్క పరిచర్యను అంతర్ని కూడా చేసి ఉన్నాడు. హీ రివీల్డ్ హింసెల్ఫ్. తనను తాను బయలుపరుచుకున్నాడు ఆయన. బట్ వాట్ హ్యాపెండ్. కానీ ఏం జరిగింది? హిస్ ఓన్ పీపుల్. తన యొక్క సొంత జనులే. యు రీడ్ మీరు చదవండి. జాన్ చాప్టర్ 15. అదిగో యోహాను సువార్త 15వ అధ్యాయము. 25. యోహాను సువార్త 15వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అయితే నన్ను నిర్హేతకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. యు అండర్స్టాండ్? మీకు అర్థమైందా? వితౌట్ రీజన్. అసలు ఎటువంటి కారణము లేకుండా. They rejected Jesus Christ. వాళ్ళు యేసుక్రీస్తుని తిరస్కరించి ఉన్నారు. He came to his own people. ఆయన తన స్వజనుల యొద్దకే వచ్చాడు. And healed them. మరియు వారిని స్వస్థపరిచాడు. He preached to them. వారికి ప్రసంగించాడు. He did what all the prophets are prophesied. అదిగో ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో అవన్నీ కూడా నెరవేర్చాడు. ఆమేన్. ఆమేన్. Exactly Jesus did those things what was prophesied by prophets for Jesus. ఆ యేసు గురించి ప్రవక్తల ద్వారా ఏదైతే ప్రవచించబడిందో ఖచ్చితంగా ఆ ప్రవచనాలనే ఆయన నెరవేర్చి ఉన్నాడు. Where he will born. ఆయన ఎక్కడ జన్మిస్తాడు. What he will do. ఆయన ఏం చేస్తాడు. How he will die. ఏ విధంగా ఆయన చనిపోతాడు. What kind of death he will get. ఎటువంటి మరణాన్ని ఆయన పొందుకుంటాడు. How they will take the clothes of Jesus. ఏ విధంగా యేసు యొక్క వస్త్రాలను వారు చింపివేస్తారు. You understand? మీకు అర్థమైందా? These all things are exactly prophesied by their prophets. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రవక్తల ద్వారా ఏ విధంగా అయితే ప్రవచించబడిందో అదే విధంగా నెరవేరి ఉన్నాయి. You understand? మీకు అర్థమైందా? And Jesus came as it is. మరియు యేసు కూడా అదే విధముగా వచ్చి ఉన్నాడు. You understand? మీకు అర్థమైందా? But the problem is. కానీ సమస్య ఏంటంటే. The Jewish peoples had some ideas about their Messiah. ఆ యూదా ప్రజల యొక్క మనసులో మెస్సియా గురించి కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నారు వాళ్ళు. They thought. వారు అనుకున్నారు. When the Messiah come. ఆ మెస్సియా వచ్చినప్పుడు. The Messiah will come like a king. ఆ మెస్సియా ఒక రాజు వలే వస్తాడు అనుకున్నారు వాళ్ళు. Understand? మీకు అర్థమైందా? And where the king will born? మరియు ఆ రాజు ఎక్కడ జన్మిస్తాడు? Where the king take birth? ఆ రాజు ఎక్కడ జన్మిస్తాడు సాధారణంగా? So first of all, మొదటిగా, this thought what the Israelites had. మొదటిగా ఈ ఆలోచననే ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారు. That is not matching with Jesus birth. అది యేసు యొక్క జన్మతో సరిపోల్చబడట్లేదు. అండర్స్టాండ్? మీకు అర్థమైందా? టర్న్ విత్ మీ టు మాథ్యూ. నాతో పాటు మళ్ళీ మత్తయి సువార్త వైపు తిప్పండి. యు నో వెన్ ద వైజ్ మ్యాన్స్ కేమ్. మీకు తెలుసా ఆ జ్ఞానులు వచ్చినప్పుడు. And the wise men came and say. మరియు ఆ జ్ఞానులు వచ్చి చెప్పారు. Where is the king of Jews? అదిగో ఆ యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు. You understand? మీకు అర్థమైందా? Who was the king of the Jews? ఆ యూదుల రాజు ఎవరు? Jesus. యేసయ్య ఉన్నాడు.
Yes, read it. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. సారీ, రెండవ వచనం నుంచి చదువుతున్నాను. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. యు నో, మీకు తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీసస్ బర్త్ వాస్ లైక్ ఎ కింగ్. మొదటగా ఆ యేసు యొక్క జన్మ ఒక రాజు వలె ఉన్నది. దిస్ వైజ్ మ్యాన్, ఈ జ్ఞానులు, దే సీన్ ఎ స్టార్, వాళ్ళు ఒక నక్షత్రాన్ని చూశారు. దే నో, వాళ్ళకి తెలుసు, దీస్ త్రీ స్టార్స్ కమ్ టుగెదర్, ఇదిగో ఎప్పుడైతే ఈ మూడు నక్షత్రాలు ఆ ఒకే వరుసలోనికి వస్తాయో. వాట్ ఆర్ ద త్రీ స్టార్స్? ఆ మూడు నక్షత్రాలు ఏంటి? సేమ్, యామ్ అండ్ యాఫెత్. ఆ షేము, హాము మరియు యాఫెతు. నోవాస్ త్రీ సన్స్, నోవాహు యొక్క ముగ్గురి కుమారులు. Understand? మీకు అర్థమైందా? After the water destruction, annihilation, అదిగో ఆ నీటి ద్వారా నాశనము చేయబడిన తర్వాత, after నోవా, నోవాహ్ కాలంలో, only three generations came. కేవలము ఈ మూడు తరాలు మాత్రమే వచ్చి ఉన్నాయి అప్పుడు. By these three sons, అదిగో ఆ ముగ్గురు కుమారుల ద్వారా, the whole population came. మొత్తం ఈ జనాభా అంతా కూడా వచ్చింది. So there was a three stars there. కాబట్టి అక్కడ ఆ మూడు నక్షత్రాలు ఉన్నాయి. These wise men know. ఈ జ్ఞానులకు తెలుసు. They are the శాస్త్రీస. They are the very wise men. వారు శాస్త్రులై ఉన్నారు. వారు చాలా తెలివైన వారు. వాళ్ళు జ్ఞానులు. You understand? మీకు అర్థమైందా? They are Galdians. Galdians. వారు గల్దియన్స్ వాళ్ళు. You understand? మీకు అర్థమైందా? So when they seen the star, కాబట్టి ఎప్పుడైతే వారు నక్షత్రాన్ని చూసారో, what happened? ఏం జరిగింది? They understood the king of Jews already on the earth. వారికి అర్థమైంది యూదుల రాజు ఎక్కడో జన్మించి ఉన్నాడు అని. You understand? మీకు అర్థమైందా? So they started to follow the star. కాబట్టి వారు ఆ నక్షత్రాన్ని వెంబడించడం ప్రారంభించారు. I ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. స్టార్ కెన్ కమ్ వన్ నైట్ అండ్ డిసపియర్ అనదర్ నైట్. అదిగో ఆ నక్షత్రం అనేది ఒక రోజు రాత్రి వస్తుంది, మళ్ళీ మరుసటి రోజు రాత్రి అది అదృశ్యమైపోతుంది. But this star is not like that. Kani ee nakshatram aa vidhanga ledu. This star, ee nakshatramu, is having a purpose. Oh, daniki oka uddesham unnadi. Not only this star is appearing, idigo ee uddeshamu aa drushya roopamlo, ee oka nakshatram aa drushya roopamloku raavadam maatrame kaadu. This star, ee nakshatramu, moving also. Aa nakshatramu kadulucho unnadi kuda. Amen. Amen. And this wise man followed the star. మరియు ఈ జ్ఞానులు ఆ కదులుచున్న నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉన్నారు. And following the star, they reached Jerusalem. మరియు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వారు యెరూషలేముకు చేరుకొని ఉన్నారు. Because they are very wise man. ఎందుకంటే వారు చాలా జ్ఞానులు. Are very educated. చాలా చదువుకున్న వారు. So they know. కాబట్టి వారికి తెలుసు. So the king should be born in the king's house. కాబట్టి రాజు అంటే ఖచ్చితంగా ఏ రాజగృహంలోనే జన్మిస్తాడని. So what they did? కాబట్టి వాళ్ళు ఏం చేశారు? When they entered Jerusalem, వాళ్ళు ఎప్పుడైతే యెరూషలేములోకి ప్రవేశించారో, they left the stars. వాళ్ళు ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని విడిచిపెట్టేశారు. Now they are using their own mind. ఇప్పుడు వారు తమ సొంత ఆలోచనతో నడుస్తూ ఉన్నారు. You understand? మీకు అర్థమైందా? They are supposed to follow the star. వాళ్ళు ఆ నక్షత్రాన్నే వెంబడించాలి. Now they are saying, ఇప్పుడు వారు చెప్తున్నారు, ఓకే, నౌ వి విల్ అండర్స్టాండ్. ఓ సరే, ఇప్పుడు మాకు అర్థమైంది. నౌ వి ఆర్ ఇన్ యెరూషలేం. ఇదిగో ఇప్పుడు మేము యెరూషలేం వచ్చేసాం కాబట్టి, వి నో హౌ టు రీడ్, హౌ టు స్టడీ. అదిగో ఏ విధంగా చదవాలో ఇవన్నీ కూడా మాకు తెలుసు. వి నో హౌ, వి డైరెక్ట్లీ గో టు ఆస్క్ కింగ్. అదిగో మేము తిన్నగా వెళ్ళి అడుగుతాం. బికాజ్ కింగ్ సపోజ్ టు బి బోర్న్ ఇన్ ద కింగ్స్ హౌస్. ఎందుకంటే రాజు అనగా రాజగృహంలోనే జన్మిస్తాడు కాబట్టి. సో దే వెంట్ ఇన్సైడ్. కాబట్టి వాళ్ళు ఆ రాజగృహంలోకి వెళ్ళారు. అండ్ దే ఆస్క్, వాళ్ళు అడిగారు, హి డైరెక్ట్లీ వెంట్ టు జైల్. హెరోద్, అదిగో హెరోద దగ్గరికి వెళ్ళారు తిన్నగా. రీడ్ వర్స్ 3, మూడో వచనం చదువుకుందాం. వర్స్ 2, రెండో వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. వి ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఈస్ట్. ఇదిగో మేము తూర్పు నుండి వస్తున్నాం. దిస్ ఇస్ నాట్ ఎ వన్ డే జర్నీ. ఓ, ఇదేదో ఒక్క రోజు ప్రయాణం కాదు. మెనీ క్రిస్టియన్స్ ఆర్ షోయింగ్ దట్. చాలా మంది క్రైస్తవులు ఈ విధంగా చూపిస్తూ ఉంటారు. దిస్ వైజ్ మ్యాన్ కేమ్ టు ద మేంజర్. ఇదిగో ఈ యొక్క జ్ఞానులు ఆ పశువుల శాలలో పరుండబెట్టిన ఆ యేసుక్రీస్తు దగ్గర మోకాళ్ళు వేసి చూడటం మనం చూస్తూ ఉంటాం. నో నో నో, లేదు లేదు లేదు. దే కేమ్ టు ద హౌస్. వాళ్ళు ఆ గృహము యొద్దకు వచ్చారు.
You understand? మీకు అర్థమైందా? Because ఎందుకంటే when they started a journey ఎందుకంటే వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు they came from a long journey. It is not like today's journey like an aeroplane and a train. అది ఏదో విమానంలోనో లేకపోతే ట్రైన్ లోనో వచ్చేసే రెండు రోజుల ప్రయాణం కాదు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళు. They came from a very long distance. వాళ్ళు చాలా దూరం నుండి వచ్చారు. So when they reached there కాబట్టి ఎప్పుడైతే వారు అక్కడ చేరుకున్నారు they asked where is the king of the Jews. వాళ్ళు అడుగుతున్నారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు. You understand? మీకు అర్థమైందా? When Herod heard that ఎప్పుడైతే హేరోదు దాన్ని విన్నాడో read verse 3 హేరోదు మూడవ వచనం చదువుకుందాం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. Understand? మీకు అర్థమైందా? My brother, my sister. నా ప్రియ సహోదరుడా సహోదరి. When Jesus was born. యేసు జన్మించినప్పుడు. That time the Romans was the ruler over the Jerusalem. ఆ సమయములో ఆ యెరూషలేముని పరిపాలిస్తున్నది ఎవరు అంటే గనక రోమీలై ఉన్నారు. By hearing only. అదిగో వారు దాన్ని ఆ వినిన దాని ద్వారానే. Just the heard. కేవలము వారు విన్నారంతే. The king of Jews born. అదిగో యూదుల రాజు జన్మించి ఉన్నాడు అని. By hearing that only. అదిగో దానిని వినుటను బట్టే. Now the king is a child. ఇప్పుడు ఆ రాజు బాలుడిగా ఉన్నాడు. They didn't see the child. వాళ్ళు అసలు బాలుడిని కూడా చూడలేదు. They don't know the child really born or not. అసలు బాలుడు నిజంగా జన్మించాడో కూడా లేదో కూడా వారికి తెలియదు. But when the word they heard. కానీ ఎప్పుడైతే ఆ మాటను వారు విన్నారో. King of the Jews. యూదుల రాజు జన్మించి ఉన్నాడని. By that word. ఆ మాటను బట్టి. The king. ఆ రాజు. Trembled. ఆ రాజు వణకడం ప్రారంభించాడు కలవరం చెందడం. You understand? మీకు అర్థమైందా? The same thing today. అదే ఈ రోజు కూడా జరుగుతున్నది. When the Satan hear. ఎప్పుడైతే సాతాను వినదో. The son of man comes. మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడని. The son of God comes. అదిగో దేవుని కుమారుడు వచ్చి ఉన్నాడని. The peoples of God is coming. దేవుని యొక్క ప్రజలు వస్తూ ఉన్నారని. God is going to re-establish his kingdom. దేవుడు తన రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించబోతున్నాడని. But the Satan and his kingdoms hear that. ఎప్పుడైతే సాతాను మరియు వాడి రాజ్యములు అవి విన్నాయో. The Satan trembled today. సాతాను ఈ రోజు కలవరం చెందడం ప్రారంభించాయి. Because he knows. ఎందుకంటే వాడికి తెలుసు. If he comes. ఒకవేళ ఆయన వచ్చేస్తే. We have to go. మేము వెళ్ళిపోవాలి అన్న సంగతి వాడికి తెలుసు. You understand? మీకు అర్థమైందా? 2000 years back. 2000 సంవత్సరాల క్రితం. When Jesus came. యేసు వచ్చినప్పుడు. Satan offered a compromise. సాతాను ఒక ఒప్పందం చేసుకోవాలనుకున్నది. What was the compromise? ఆ రాజీ ఏంటి? You bow down before me. ఇదిగో నీవు నా ముందు మోకరిస్తే. I will give all the kingdom to you. మొత్తం ఈ రాజ్యములు అన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తానని చెప్పింది. Whose kingdom? ఎవరి రాజ్యాలవి? Oh Satan. Oh Satana. Are you giving your kingdom? ఈ రాజ్యాలు ఇస్తున్నావు ఆయనకి. This kingdom is not towards you. ఇదిగో ఈ రాజ్యము నీకు చెందింది కూడా కాదు. You understand? మీకు అర్థమైందా? That's the kingdom of God. అది దేవుని యొక్క రాజ్యమై ఉన్నది. Are you giving the same kingdom back to God? మరియు ఆయన రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ఆయన వెనక్కి ఇచ్చేస్తున్నావా? Illegally you possessing this kingdom. ఇదిగో ఎటువంటి చట్టపరమైన హక్కులు లేకుండా దాన్ని పొందుకున్నావు నువ్వు. Because ఎందుకంటే this kingdom was given to Adam, his own son of God. ఎందుకంటే ఈ రాజ్యం అంతా కూడా తన సొంత కుమారుడైన ఆదాముకి ఇవ్వబడింది దేవుని ద్వారా. Amen. Amen. When Adam pawned that authority. ఆదాము ఎప్పుడైతే ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడో. It is not permanently given. అది శాశ్వతంగా ఇవ్వబడలేదు. It's pawned. అది ఏంటంటే కేవలము ఆ విధంగా వదిలిపెట్టబడింది. Yes brother. Only Adam pawned that. కేవలము ఆ యొక్క ఆదాం ఆ విధంగా అద్దెకి ఇచ్చాడు అంతే దాన్ని. But కానీ it is not written and sold. అంటే అది ఆ విధంగా చట్టపరంగా రాసేసి అమ్మేలేదు. And God said. మరి దేవుడు చెప్పాడు. It's pawned. అది అద్దెకి ఇవ్వబడింది. One day. ఒక రోజు. I will pay the price. నేను దాని కొరకు వెల చెల్లిస్తాను. And I will get back that land. మరియు తిరిగి దాన్ని తీసేసుకుంటానని చెప్పాడు. You understand? మీకు అర్థమైందా? Whatever you sold. నువ్వు ఏదైతే అమ్మి వేసి ఉన్నావో. For an example, if you sold your house. ఉదాహరణకి మనం ఇంటిని గనక అమ్మి వేస్తే. After some time you want to buy the same house. కొంతకాలం తర్వాత మనం మళ్ళీ అదే ఇల్లును కొనుక్కోవాలనుకున్నాం అనుకుంటున్నాం. You can go and ask the owner. కాబట్టి మీరు వెళ్ళి యజమానుని అడుగుతారు. And they have the right to refuse also. మరియు వాళ్ళు తిరస్కరించడానికి కూడా అధికారం కలిగి ఉన్నారు. Because ఎందుకంటే once it was yours. ఎందుకంటే ఒకప్పుడు అది మీది. You sold it. కానీ మీరు దానిని అమ్మివేసి ఉన్నారు. Now they don't want to sell. కానీ ఇప్పుడు వారికి అమ్మడం ఇష్టం లేదు. You cannot go to the court. కాబట్టి మీరు దాని గురించి కోర్టుకు వెళ్ళలేరు. Because ఎందుకంటే it's not pawn. ఎందుకంటే అది మీరు దాన్ని తాకట్టు పెట్టలేదు. You sold. మీరు అమ్మివేసి ఉన్నారు దాన్ని. But you know
కానీ మీకు తెలుసా ద పవర్ ఓవర్ ద ల్యాండ్ కానీ ఆ భూమి మీద అధికారము ఇట్స్ నాట్ సోల్ అది అమ్మి వేయబడలేదు ఇట్స్ ఓన్లీ పాండ్ అది కేవలము తాకట్టు పెట్టబడింది అంతే యు అండర్స్టాండ్ మీకు అర్థమైందా ద పాండ్ ఐటమ్ ఆ తాకట్టు పెట్టబడింది ఎనీ టైం యు కెన్ రిడీమ్ ఆ తాకట్టు పెట్టబడింది ఏ సమయంలో అయినా మీరు వెల చెల్లించి మళ్ళీ వెనకకు తిరిగి తీసుకోవచ్చు యు అండర్స్టాండ్ మీకు అర్థమైందా So when Adam went away from that land, కాబట్టి ఆదాము ఆ భూభాగం నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు and the Satan and his followers started to rule over this earth. మరియు సాతాను మరియు వాడిని వెంబడించే వారు అందరూ కూడా ఆ యొక్క ఆ రాజ్యాన్ని స్థాపించుకోవడం ప్రారంభించారు. You know that? మీకు అర్థమైందా? When they are ruling. వాళ్ళు ఎప్పుడైతే పరిపాలిస్తున్నారో. For such a time. ఓ కొంత సమయానికి. But they are ruling. పరిపాలిస్తున్నారు. Without documents. వారి దగ్గర పరిపాలిస్తున్నారు కానీ వారి దగ్గర ఎటువంటి డాక్యుమెంట్లు లేవు. మీకు అర్థమైందా హింసెల్ఫ్ అదిగో వాడే ఎటువంటి హక్కులు లేకుండా పరిపాలన తీసుకున్నాడు దాన్ని అండ్ హి ఇస్ ఆఫరింగ్ జీసస్ ద ఇల్లీగల్ ప్రాపర్టీ మరియు అటువంటి ఎటువంటి పేపర్లు లేకపోతే డాక్యుమెంట్లు లేని దాన్ని యేసుకి ఇవ్వడం ఇవ్వ చూపుతున్నాడు వాడు ఆర్ యు అండర్స్టాండింగ్ మీకు అర్థమవుతుందా హి ఇస్ ఆఫరింగ్ జీసస్ అదిగో యేసుకి ఇవ్వ చూపుతున్నాడు ఓ యు ఆర్ గోయింగ్ టు కల్వరీ ఓ ఎందుకు నువ్వు కల్వరి వరకు వెళ్తున్నావు ఓ యు ఆర్ గోయింగ్ టు డై ఓ ఎందుకు నువ్వు చనిపోబోతున్నావు సింప్లీ ఐఎమ్ ఆఫరింగ్ యూ ఇదిగో చాలా సులువుగా నీకు ఇచ్చేస్తున్నాను దాన్ని యు బౌ డౌన్ బిఫోర్ మీ ఇదిగో నువ్వు నా ముందు మొక్కరిల్లు దెన్ ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు యు అదిగో అప్పుడు సమస్తాన్ని కూడా నేను నీకు అప్పచెప్పేస్తాను యు అండర్స్టాండ్ మీకు అర్థమైందా యు నో వై సాటర్న్ ఇస్ గోయింగ్ ద ఆఫరింగ్ మీకు తెలుసా సాతాను దాన్ని ఎందుకు ఇవ్వాలనుకున్నదో యాక్చువల్లీ నిజానికి ఇన్ ద బిగినింగ్ ద జెనిసిస్ ఆ ఆది కాండం యొక్క ప్రారంభంలోనే దయచేసి ఇలా చూడండి అందరూ ఆది కాండం యొక్క ప్రారంభంలోనే యు డోంట్ సీ హియర్ అండ్ దేర్ అక్కడికి ఇక్కడికి చూడొద్దు దే కేమ్ దే విల్ సిట్ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు కూర్చుంటారు ఆమేన్ ఆమేన్ ఇన్ ద బిగినింగ్ ప్రారంభంలోనే ఇన్ ద ఏడెన్ గార్డెన్ ఆ ఏదేను తోటలో వాట్ హ్యాపెన్ ఏం జరిగింది ఎ ఫైట్ ఒక పోరాటం జరిగింది యు అండర్స్టాండ్ మీకు అర్థమైందా గాడ్ సెడ్ దేవుడు చెప్పాడు The woman's seed will bruise your head. ఆ స్త్రీ సంతానము నీ యొక్క తలను చితకగొడుతుంది అని చెప్పాడు. Amen. Amen. And you will bruise the feet of that woman's seed. మరియు నీవు ఆ స్త్రీ సంతానం యొక్క మడిమను కొట్టుదు అని చెప్పబడింది. So in the beginning only. కాబట్టి ప్రారంభములోనే. It's not a compromise. ఓ అదేదో రాజీ కాదు. It's the fight. అది మొదట నుంచి పోరాటమే. A war declared. ఒక యుద్ధము ప్రకటించబడింది అప్పుడు when ఎప్పుడు when Adam and Eve went away from the land ఆదాము అవ్వ ఆ భూభాగము నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు what God said దేవుడు ఏం చెప్పాడు you will bruise the seed of woman అదిగో నువ్వు స్త్రీ సంతానము నీ తలను చితకగొడుతుంది అని చెప్పాడు ఆయన and he will bruise your head మరియు నీవు వారి యొక్క మడిమ మీద కొట్టుదు అని చెప్పింది you understand it మీకు అర్థమవుతుందా So God is not ready to make a peace conference. కాబట్టి దేవుడు ఏదో ఒక సమాధానపు శాంతి ఒప్పందం చేసుకోవడానికి సిద్ధపడలేదు ఆయన. From the beginning, ప్రారంభం నుండి Satan is making a plan. సాతాను ఒక ప్రణాళిక గీస్తూ ఉన్నది. What is his plan? వాడి యొక్క ప్రణాళిక ఏంటి? If I kill all the sons of God. ఒకవేళ నేను ఆ దేవుని కుమారులందరిని చంపేస్తే then no one will be the righteous person to proclaim the land inka appudu ee bhubhagam meda hakkunu kaligina varu evvaru undaru anukundadi then easily I will claim the land appudu telikaga nenu danni teesesukogalanu anukunnadi that's why anduke he first killed abel mottamodataga abel ni champesi unnadi you understand meeku ardhamainda then he tried to kill moses mariyu tarvata moshe ni champadaniki prayatninchindi then he tried to kill jesus tarvata yesu ni champadaniki prayatninchindi you understand meeku ardhamainda If in that generation aa taramulo if in that family okala kutumbamulo there is no one is to proclaim the land asala aa yokka hakkunu pondukodaniki aa kutumbamulo evaru lekapothe so easily he can proclaim it kabatti teligga velli vaadu danni teesesukonagaladu that's why anduke when he killed abel aa abel ni vaadu champinappudu god brought seth adigo devudu shethunu rangam meeda teesukoni vachadu the first defeat came upon satan adigo satan paiki motta modati vaateme vachindi He tried to kill Moses. Oh, vaadu Moshe ni champadaniki prayatninchadu. You know what happened? Meeku telusa em jarigindo? Satan wanted to kill Moses. Satan emo Moshe ni champalanukundi. You understand? Meeku ardhamainda? The one who was trying to kill Moses. Evaraithe Moshe ni champadaniki prayatnistunaro? God kept Moses in his own house. Devudu Moshe ni vaadi yokka gruhamlone unchadu.
He is not hiding somewhere else. ఇదిగో అతన్ని ఎక్కడో పెట్టలేదు. The one who is wandering with the sword to kill Moses. ఇదిగో ఎవరైతే ఆ ఖడ్గం పట్టుకొని మోషేని చంపడానికి తిరుగుతున్నారో. Where Moses is growing. ఇదిగో మోషే ఎక్కడ ఎదుగుతున్నాడు. Under his nose. ఇదిగో అతడి యొక్క ముక్కు క్రిందే బతుకుతున్నాడు అతడు. Who is bathing Moses? ఆ మోషేకి ఎవరు Who is cleaning Moses? ఎవరు మోషేని శుభ్రం చేస్తున్నారు? You understand? మీకు అర్థమైందా? Who is paying Moses school fees? మోషే యొక్క స్కూల్ ఫీజులు ఎవరు చెల్లిస్తున్నారు? The whole devil. ఓ ఆ దెయ్యమే చెల్లిస్తుంది. You understand? మీకు అర్థమైందా? God put Moses in his own house. అదిగో దేవుడే ఆ మోషేని ఆ యొక్క గృహంలో ఉంచాడు. It's the open challenge for Satan. అది సాతానికి బహిరంగ సవాల్ అయి ఉన్నది. You understand? Hallelujah. This is called the guts. Ide guts antaru danni dhairyam. If I hide my child, oka vela na bedda nen daaseste, that's a fear. Oh, adi bhayamu anapadutundi. If God take Moses and hide somewhere in the mountains, oka vela devudu మోషేని తీసేసుకుని ఎక్కడో దాచేస్తే పర్వతాల్లో, that's called the fear. అది భయము అనబడుతుంది. You understand? మీకు అర్థమైందా? And God is not have a fear. మరియు దేవుడికి ఎటువంటి భయం లేదు. What God did? దేవుడు ఏం చేసాడు? Put the Moses in his own house. అదిగో మోషేని వాడి యొక్క గృహములోనే ఉంచాడు. And he gave an open challenge. మరియు బహిరంగ సవాల్ ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు. If you can make a small scratch upon Moses, you can do it. ఒకవేళ నువ్వు మోషే మీద చిన్న గీత పెట్టగలిగిన పెట్టి చూడు అని చెప్పాడు. You understand? మీకు అర్థమైందా? Satan couldn't touch Moses. సాతాను అసలు మోషేని తాకలేకపోయాడు. Satan washing Moses toilets. అదిగో సాతాను మోషే వెళ్ళిన టాయిలెట్లు కడుగుతున్నాడు ఇప్పుడు. You understand? మీకు అర్థమైందా? And Moses grown up. మరియు మోషే ఎదిగి ఉన్నాడు. And finally, మరి చివరగా, he killed one man. ఒక వ్యక్తిని చంపాడు. Moses feared. మోషే భయపడ్డాడు. Not God. దేవుడు భయపడలేదు. You understand? మీకు అర్థమైందా? God never said to Moses, go and hide. దేవుడు అన్నాడు మోషేకి చెప్పలేదు వెళ్ళి దాక్కో అని. No. లేదు. It was Moses. అది మోషే. Because of immaturity. అదిగో అంత ఎదుగుదల అతనిలో లేదు కాబట్టి. After 40 years. 40 సంవత్సరాల తర్వాత. A old man Moses. అదిగో ఒక ముసలివాడైన మోషే. Again came and standing in front of Pharaoh. ముందు నిలబడుతున్నాడు. వాట్ ఈ సే? ఆయన ఏం చెప్తున్నాడు? ఇస్ నాట్ సేయింగ్. అది ఈ విధంగా చెప్పట్లేదు. హిస్ ఎక్సలెన్సీ మిస్ ఫారో. అదిగో ఫరో గారు, గౌరవనీయులైన ఫరో గారు, ఐ ఒబే బిఫోర్ యు. ఇదిగో నేను మీ ముందు వంగుతూ ఉన్నాను. ఐ టచ్ యువర్ ఫీట్. ఇదిగో నేను మీ పాదాలు తాకుతూ ఉన్నాను. ఐ రిక్వెస్ట్ యు గ్రాంట్. ఇదిగో మీ యొక్క అనుగ్రహం పొందాలనుకుంటున్నాను. నో బ్రదర్. లేదు సహోదరుడా. మోసెస్ కేమ్ అండ్ స్టాండ్. మోషే వచ్చి ఆ ఫరో ముందు నిలబడ్డాడు. అండ్ సేడ్. మరియు చెప్పాడు, లెట్ మై పీపుల్ గో. అదిగో నా ప్రజలను వెళ్ళనివ్వు అన్నాడు. Moses is standing in front of Pharaoh with a small stick. ఒక చిన్న కర్రతో మోషే వెళ్లి ఫరో ముందు నిలబడ్డాడు. Understand? మీకు అర్థమైందా? The biggest civilized country that time, the full of equipped army. ఆ కాలములోనే పూర్తిగా నాగరికత కలిగిన దేశం అది. ఓ సమృద్ధి కలిగిన ఆయుధాలు అవన్నీ కూడా కలిగి ఉన్నాయి. Moses standing in front of Pharaoh. మోషే అటువంటి దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో ముందు నిలబడ్డాడు వెళ్ళి. Understand? మీకు అర్థమైందా? And what he said? మరి ఆయన ఏం చెప్పాడు? Let my people go. అదిగో నా ప్రజలను వెళ్ళనివ్వు. Pharaoh said. ఫరో చెప్పాడు. If I will not allow, what will you do? ఒకవేళ నేను పంపించకపోతే నువ్వేం చేస్తావు? Moses said. మోషే చెప్పాడు. I will show you what can I do. నేను ఏం చేయగలను నీకు చూపిస్తాను అని చెప్పాడు. Brother. సోదరుడా. Without a sword. అసలు ఎటువంటి ఖడ్గము లేకుండా. Without a soldiers. అసలు ఎటువంటి సైనికులు లేకుండా. Without anything. అసలు ఏమీ లేకుండా. Moses won the battle. మోషే ఆ యుద్ధాన్ని జయించాడు. One man. ఒక్క వ్యక్తి. Versus. One man versus yes. Egyptian whole army. Adugo itu vaipu emo okka vyakti atu vaipu Egyptu sainyam anta undi. Can you imagine? Asala meer uhinchagalra? Compared to today. Ee roju tho polchukondi. One man versus US army. Okka vyakti itu vaipu mottham America sainyam anta atu vaipu. Even if he is a superman also it's not possible. Okuvela yuvathala nilabadda okka vyakti superman aina kuda adi sadhyam kadu. You understand? మీకు అర్థమైందా?
Moses is not that much bodybuilder. Oh, Moshe anta dehadarujyam kaligina vyakti kaadu. Moses is not a magician. Oh, Moshe emi mantragadu kaadu. Moses is not making fear of nuclear bomb. Oh, Moshe emi nuclear bombul tayarchesi sastravetta kaadu. He's not saying to Pharaoh, if you are not allowing, I will put a nuclear bomb upon you. Adugo okvela na prasalanu anumativakapothe nee meeda anubhavam vesestanan cheppatledu Pharaoh, Moshe. But Moses have more than nuclear power. Kani Moshe anubhavamul kanna ekkuda needo kaligunadu. Because. Endukante. That fire. Ah, agri. He met at Mount. Ayaka paravatam meeda aina kaliskunna agni. That fire. Ah, agni. Is more than the nuclear power. Adi anubhavamul kanna shaktivantamainadi. When that fire comes. Agni vachinappudu. Within a second. Ah, second lone. Thousand people should be consumed. Oh, lakshaladu mandi dahinchivebadtarappudu. That is God's fire. Adi devuni yokka agni ayunadi. And Moses came and met that fire. Mariyu Moshe vachi aa agnini kaliskunnadu. You understand? Meeku arthamainda? One man. Okka vyakti. With Egyptian army. Okka vyakti ittuvaipu avatalavai panta Egypt sainyam. Who won the battle? Evaru neggara yuddhanni? In front of the Pharaoh's eyes. Aa Pharaoh kallamundu. All the Egyptian armies. Mottam aa Egypt sainyam anta kuda. Chariots. Oh, ayuka radalu. Everything went under the water. Mottam aa pratidi kuda vaari kallamunde aa nadiloki vellipoyayi. Understand? Meeku arthamainda? Who did that? Evaru chesaru danni? The same God. Ade devudu. You understand? Meeku arthamainda? That's why. Anduke. When Herod is hearing. Aa Herod danni vennappudu. The king of Jews born. Yudula raju janminchunadani. He knows. Atadiki telusu. When the king of Jews come. Aa yudula raju vachesadante. What happens on this earth? Ee bhoompaina em charugutundo. The Bible says. Bible cheptundi. When he comes down. Aina kendaku vachinappudu. The mountains melting. Ayuka paravatalu karigipothai. And you understand. Mariyu vaal nelabadtaru. The sea becomes tsunami. Adugo ayuka samudram anta tsunami vachestundi. The earthquakes comes. Adugo bhoomkampalu chestai. When you touch the land. Appudu aina bhoomini taakinappudu. Oh Lord. Oh Prabhuva. The whole world. Mottam lokamanta. Trembles. Adantha kuda vanikipothundi. Understand? Meeku arthamainda? Now Herod only hearing. Ippudu Herod kevalam vintunadante. The Bible says. Bible cheptundi. He trembled. Aa vinadam dwaraane kalavaram chendipothunadu. What will happen? Em charugutundi? But the king of kings. Aa rajulaku raju. And the lord of the lords. Mariyu prabhuvulaku prabhu. Stand on this earth. Ee bhoompaina nelabadinappudu. And speak. Mariyu maatladite. What will happen to Herod? Herod kem charugutundi? You understand my brother, my sister? Meeku arthamainda na priya sahodara sahodari? When he heard that. Atadu danni vennappudu. He feared. Oh, kalavarpaddadu. And what happened? Mariyu em charigindi? Fourth verse. Nalugo vachanam chadukundam. Kabatti raju pradhana yajukulanu prajalalonundu shastrulanu andarini samakurchi Kristu ekkada puttunani varini adiganu. Now I would like to ask a question. Ippudu nenu mimmalni oka prashna adagalanukuntunnanu. Herod was unbeliever. Herod avishwasi. Amen. Amen. He is a Roman. Atadu Romiyudu. He don't have anything with Jesus. Asala Yesu gurinchi atariki emi teliyadu. Because. Endukante. Jesus is only for the Jews. Endukante Yesu kevalam yudulaku chendinavadu maatrame. But. Kani. This Herod is consulting with who? Kani Herod evarini adugutunnadu? Read the verse, read it brother. Kabatti raju pradhana yajukulanu. The high priest. Aa pradhana yajukulanu adugutunnadu. And the scribes. Mariyu aa shastrulanu. He is consulting with the high priest. Aa pradhana yajukulato sampradistunnadu. You know. Meeku telusa? When Herod called high priest. Herod aa pradhana yajukunu pilichinappudu. And say this word. Mariyu ee maata cheppinappudu. You know. Neeku telusa? Some wise men came. Idigo kontamandi jnanulu vacharu. And they said. Mariyu vaaru chepparu. The king of Jews born. Adigo yudula raju janminchunadani. After hearing that. Adi vinna tarvata. The high priest. Aa pradhana yajukudu. Should jump and worship. Aa pradhana yajukudu egiri ganti aaradinchali. He should say. Atadu ee vidhanga cheppali. Oh, our messiah born. Oh, maa messiah janminchadani. You understand? Meeku arthamainda? Because. Endukante. He is the high priest. Endukante atadu pradhana yajukudai unnadu. Every day. Prati roju. He read the Bible. Bible chadugutuntadu. He read the Isaiah. Oh, Isaiah granthani chadugutadu. A virgin will conceive. Oka kanyaka garbhamdharistunnani. They are waiting for the messiah. Vaal adhe messiah koraku eduruchustunnaru. And he is the high priest. Mariyu atadu pradhana yajukudai unnadu. So when he heard that. Kabatti eppudaithe danni vennadu. He has to ask Herod. Atadu Herod ni vidhanga adagali. Oh, congratulations Herod. Oh, congratulations Herod. We got our messiah. Oh,
మేము ఆ మెషియాను పొందుకున్నాం. And he has to beat the drums and everything. వెంటనే వాళ్ళు ఆ యొక్క తంబురలు అన్ని వాయించుకుంటూ వెళ్ళిపోవాలి. All the scribes are there. అక్కడ శాస్త్రులు కూడా ఉన్నారు. Because every day they are waiting for the Messiah. ప్రతిరోజు వారు మెషియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. Now they get the news. ఇప్పుడు వరకు ఒక వార్త వచ్చింది. Messiah born. మెషియా జన్మించాడని. So the whole Israel become happy. ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఆనందించాలి. All the priests and the high priests and the scribes, the Pharisees, Sadducees should declare a festival. మొత్తం యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దికయ్యులు అందరూ కూడా ఒక పండగను ప్రకటించాలి. They should all stand in the line to see the Messiah. వాళ్ళందరూ ఆ మెస్సియాను చూడడానికి వరుస కట్టాలి ఇప్పుడు. Because ఎందుకంటే they are waiting for the Messiah. వాళ్ళు మెస్సియా కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. You understand? మీకు అర్థమైందా? But what really happened? కానీ నిజానికి ఏం జరిగింది అక్కడ? And I ask a question. కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. These scribes, this high priest, they are the religious people. ఈ శాస్త్రులు మరియు ప్రధాన యాజకులు వారందరూ కూడా మత సంబంధమైన వారు. Every week they are preaching in the church about Messiah. ప్రతి వారం కూడా వారు మెస్సియా గురించి సంఘాల్లో ప్రకటిస్తూ ఉన్నారు. Then why they are not happy about hearing Messiah? మరి ఎందుకు మెస్సియా జన్మించాడంటే వారు ఆనందపడట్లేదు అక్కడ? You understand, brother? మీకు అర్థమైందా సహోదరా? Today was the same thing today. ఈ రోజు కూడా అదే విషయం. The whole Christianity. మొత్తం ఈ క్రైస్తవయం అంతా కూడా waiting for the Messiah. మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. Amen. Amen. What they are waiting for? వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? Coming of the Jesus. యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి. What happened in the past, the same thing will happen in the future. గతంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు అంటే ఆ భవిష్యత్తులో కూడా అదే జరగబోతున్నది. బికాస్ ఎందుకంటే ఓన్లీ ద పీపుల్స్ డైస్. ఓన్లీ ద పీపుల్స్ డై. ఇప్పుడు ఆ ప్రజలు మాత్రమే చనిపోతారు. నాట్ ద స్పిరిట్స్. ఆత్మలు చనిపోవు. వాట్ వాస్ ద స్పిరిట్ వర్క్డ్ వెన్ జీసస్ కేమ్ ఫస్ట్ టైం. యేసు మొదటిసారి వచ్చినప్పుడు ఏ ఆత్మలైతే నడిచాయో. The same spirit is working today in the churches and denominations. Ade aatmalu ee roju sangallonu sanga shakallonu kuda nadustu unnai. You understand? Meeku arthamainda? The high priest, pradhana yajakudu, should declare a 7-day holiday. Pradhana yajakudu 7 rojulu selavu prakatinchali. ఎందుకంటే నౌ ఇప్పుడు ఆల్ ద సెలబ్రేషన్స్ మొత్తం అంతా కూడా పండగలే. ఆల్ ద ఫెస్టివల్స్ ఓ మొత్తం అంతా కూడా పండగలే. నియామక ఆల్ ద ప్రొఫెసీస్ మొత్తం అన్ని ప్రవచనాలు ఇస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి. బికాస్ ఎందుకంటే ద కింగ్ ఆఫ్ జూస్ కేమ్ యూదుల రాజు వచ్చేసాడు. ఓకే సరే the general public not reading the bible. అదిగో సాధారణమైన ప్రజలు ఎలాగా బైబిల్ చదవరు. They are shepherds. వాళ్ళు కాపర్లై ఉన్నారు. They are the simple peoples. ఓ వాళ్ళు సామాన్యమైన ప్రజలు. They are uneducated peoples. వాళ్ళు నిరక్షరాస్యులై ఉన్నారు. Are you understanding? మీకు అర్థమవుతుందా? That time ఆ సమయంలో everyone cannot read the bible. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవలేరు అప్పుడు. So all the shepherds కాబట్టి ఆ కాపర్లు fishermen ఆ యొక్క జాలరులు they cannot read the bible. వాళ్ళు ఆ బైబిల్ చదవలేరు. So they don't know కాబట్టి వారికి తెలియదు where messiah will born. మెస్సియా ఎక్కడ జన్మిస్తాడో. You understand? మీకు అర్థమైందా? But these scribes knows కానీ ఈ శాస్త్రులకు తెలుసు. Scribe means శాస్త్రులు అంటే so they are well known by very well bible readers. వాళ్ళంటే బాగా బైబిల్ యొక్క పాండిత్యం గలవారు వాళ్ళు. వారినే శాస్త్రులు అంటారు. We call today the left reverend and the right reverend. ఈ రోజు మనం వారినే left reverend right reverend అని పిలుచుకుంటాం. You understand? మీకు అర్థమైందా? Because the scribes ఎందుకంటే వారు శాస్త్రులై ఉన్నారు. And the topest person మరియు అందరికన్నా ముఖ్యుడు హెడ్ ఆఫ్ ద జూయిష్ రిలీజియన్ మొత్తం ఆ యోధా మతానికి అంతటికి కూడా ఎవరు ఆ యజమానుడు నాయకుడు. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం హి గో టు ద మోస్ట్ హోలీ ప్లేస్ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తూ ఉంటాడు. టు కిల్ ద లామ్ ఆ యొక్క గొర్రెపిల్లను బలి అర్పించడానికి. అండ్ హి స్ప్రింకిల్ దట్ బ్లడ్ మరియు ఆ రక్తాన్ని ప్రోక్షిస్తాడు అక్కడ. యు అండర్స్టాండ్? మీకు అర్థమైందా? ఫర్ ద అటోన్మెంట్ ఆ యొక్క పరిహారం కొరకు. అండ్ హి నోస్ మరియు అతనికి తెలుసు వన్ డే మెస్సియా కమ్ ఒక రోజు మెస్సియా వస్తాడు. హి విల్ ఫినిష్ దట్ సాక్రిఫైస్ అది ఆ బలి అర్పణను ముగించేస్తాడని ఆయనకి తెలుసు. హి ఇస్ ద హై ప్రీస్ట్ అతడు ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. హెడ్ ఆఫ్ ద రిలీజియన్ ఓ ఆ యొక్క మొత్తం మతానికి అంతటికి నాయకుడు. వెన్ హియర్డ్ అది విన్నప్పుడు మెస్సియా ఆల్రెడీ బోర్న్ మెస్సియా అప్పటికే జన్మించి ఉన్నాడని. వాట్ వాస్ ద రియాక్షన్ అతడి యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంది? Why they were not happy? ఎందుకు వారు ఆనందంగా లేరు?
Why they are not praising and worshipping? ఎందుకు వారు స్తుతించి ఆరాధించట్లేదు? Why they are not rejoicing? ఎందుకు వారు సంతోషించట్లేదు? Why they are not publicly saying that Messiah came? ఎందుకు వారు బహిరంగంగా చెప్పట్లేదు మెస్సియా వచ్చేసాడని? Because ఎందుకంటే those scribes and the high priest sold their birthright for the money. ఆ శాస్త్రులు ప్రధాన యాజకులు తమ జ్యేష్ఠత్వపు హక్కును డబ్బు కొరకు అమ్మేసుకున్నారు. You understand? మీకు అర్థమైందా? If that was happened 2000 years before when the first coming happened. ఒకవేళ 2000 సంవత్సరాల క్రితం మొదటి రాకడలో అదే జరిగి ఉన్నట్లయితే, the same thing in the Christian world. ఈ రోజు క్రైస్తవ ప్రపంచములో కూడా all those scribes, మొత్తం ఆ శాస్త్రులందరూ, all those priests, మొత్తం ఆ యాజకులందరూ, the very well Bible readers, ఓ బాగా బైబిల్ పాండిత్యం గలవారు, not the believers I am saying, విశ్వాసుల గురించి నేను మాట్లాడట్లేదు, because the believers only believe what the priest says. ఎందుకంటే విశ్వాసి ఎల్లప్పుడూ ఆ యాజకుడు ఏం చెప్తాడో దాన్నే నమ్ముతాడు. You understand? మీకు అర్థమైందా? Today, ఈ రోజు, what they are doing today, ఈ రోజు వారు ఏం చేస్తున్నారు, for the డబ్బు, ఆ డబ్బు కొరకు. Understand? మీకు అర్థమైందా? For some scholarships, ఓ ఏదో ప్రోత్సాహాల కొరకు. You understand? మీకు అర్థమైందా? For the commissions, అదిగో కమిషన్ల కొరకు. For the houses, అదిగో ఇళ్ళు కొరకు. For the social organizations, అదిగో ఏదో ఆర్గనైజేషన్ల సంస్థల కొరకు. For the funerals, for the marriages, ఆ సమాధి కార్యక్రమాల కొరకు, వివాహపు విందుల కొరకు. For the children's scholarship, అదిగో పిల్లల యొక్క ప్రోత్సాహాల కొరకు. They sold Christ in the hands of Herod. వాళ్ళు హెరోదు చేతిలో క్రీస్తును అమ్మి వేసి ఉన్నారు. You understand? మీకు అర్థమైందా? Who sold Christ? ఎవరు అమ్మేశారు క్రీస్తుని? Ask you. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. Who rejected Christ? ఎవరు క్రీస్తును తిరస్కరించున్నారు? Any Gentile? ఎవరైనా అన్యుడు తిరస్కరించాడా? Pilate was a Gentile. పిలాతు ఒక అన్యుడై ఉన్నాడు. He don't have any relationship with Christ. అసలు క్రీస్తుతో అతను ఏ సంబంధాన్ని కలిగి లేడు. A Gentile tried to save Jesus. ఒక అన్యుడు క్రీస్తును రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు అక్కడ. But కానీ this high priest, ఈ ప్రధాన యాజకుడు, he is giving money. అతడు డబ్బుని చెల్లిస్తున్నాడు. And closing the mouth, మరియు ఆ నోళ్ళు మూసేస్తున్నాడు. You understand? మీకు అర్థమైందా? He is giving money. ఆ ధనాన్ని ఇస్తున్నాడు. Closing the mouth. ఆ ప్రజల యొక్క నోళ్ళు మూసేస్తున్నాడు. Don't tell. ఎక్కడా చెప్పొద్దు. This is Messiah. ఈయనే మెస్సియా అని. It means, అంటే దాని అర్థం, all those high priests and the scribes, they are wearing the white dresses. మొత్తం ఆ ప్రధాన యాజకులు శాస్త్రులు వారందరూ కూడా తెల్లని దుస్తులు ధరిస్తున్నారు. యాక్చువల్లీ నిజానికి దే ఆర్ నాట్ గాడ్ సర్వెంట్స్, వారు దేవుని యొక్క సేవకులు కాదు, కానీ దే ఆర్ లూసిఫర్స్ ఏజెంట్స్, వారు లూసిఫర్ యొక్క ఏజెంట్లు అయి ఉన్నారు. యు అండర్స్టాండ్? మీకు అర్థమైందా? దట్స్ వై, అందుకే ద మనీ క్లోజ్ ద మౌత్స్ ఆఫ్ ద పీపుల్, ఆ ధనము ప్రజల యొక్క నోళ్లు మూసేస్తూ ఉన్నది. Every time I read this scripture, I shock. నేను ఈ లేఖను ప్రతి చదివిన ప్రతిసారి కూడా ఆశ్చర్యపోతూ ఉంటాను. My brother, my sister, నా ప్రియ సహోదరుడు సహోదరి, even a small child in our house, ఓ మన ఇంట్లో ఉన్న చిన్న బాలికలు కూడా, బిడ్డలు, once recognize any man, ఒక్కసారి ఏ వ్యక్తినైనా గుర్తిస్తే, leave the child, అదిగో బిడ్డను విడిచిపెట్టండి, take the dog, ఒక కుక్కను తీసుకోండి, even the dog, ఆ కుక్క, recognize any man comes to your house, అదిగో మీ ఇంటికి వస్తున్న ఏ వ్యక్తినైనా ఒకసారి అది గుర్తించింది అనుకోండి, if he comes again, మళ్ళీ అతడు తిరిగి వస్తే ఆ ఇంటికి, the dog recognizes that man, అదిగో ఆ కుక్క ఆ వ్యక్తిని గుర్తుపట్టేస్తుంది. Understand? మీకు అర్థమైందా? Having five senses, అదిగో దానికి ఐదు ఇంద్రియాలే ఉన్నాయి. The dog comes, ఇదిగో కుక్క వస్తుంది, smells, వాసన చూస్తుంది, and identifies, మరి గుర్తిస్తుంది, this is the correct man, ఇదిగో ఇతనే ఆ సరైన వ్యక్తి అని. Understand? మీకు అర్థమైందా? The whole life they studied Bible, మొత్తము వారి జీవితం అంతా కూడా బైబిల్ చదువుతూనే ఉన్నారు. Even they don't have the sense what the dogs have, ఆ కుక్కల కలిగిన జ్ఞానం కూడా వారు కలిగలేరా? Understand? మీకు అర్థమైందా? Even they know, వారికి తెలుసు, where Jesus will take birth, యేసు ఎక్కడ జన్మిస్తాడో వారికి తెలుసు. They are searching the scriptures, వాళ్ళు లేఖనాలు పరిశోధిస్తున్నారు. They are saying, వారు చెప్తున్నారు, Messiah should take birth in Bethlehem, అదిగో మెస్సియా బెత్లెహేములోనే జన్మించాలి. Next minute,
ఆ మరుక్షణమే the Pharisees and Sadducees and all those peoples ఆ పరిసయ్యులు సద్దుకయ్యులు ప్రజలందరూ they have to go and meet the Messiah ఓ వాళ్ళు వెళ్లి మెస్సియాను కలుసుకోవాలి and praise him worship him మరియు ఆయన స్తుతించి ఆరాధించాలి but this not happened there కానీ అక్కడ జరగలేదు అది but every week they are preaching in the church that Messiah will come కానీ ప్రతి వారం వారి సంఘాల్లో వారు మెస్సియా వస్తాడనే బోధిస్తున్నారు I said it means అంటే దాని అర్థం they are telling the lies అంటే వారు అబద్ధాలు బోధిస్తున్నారు You understand? మీకు అర్థమైందా? If they are waiting for the Messiah, ఒకవేళ వారు మెస్సియా కొరకు ఎదురు చూస్తుంటే, and they hear the Messiah came, ఎప్పుడైతే మెస్సియా వచ్చేసాడన్న వారు విన్నారో, because ఎందుకంటే these wise men, ఈ జ్ఞానులు absolutely saying, ఖచ్చితంగా చెప్తున్నారు, we see the star, మేము ఆ నక్షత్రం చూసామని, when the star comes, ఎప్పుడైతే నక్షత్రం వస్తుందో, Messiah should be on this earth, మెస్సియా ఎక్కడో ఈ భూమిపైనే ఉండాలి, the absolute sign, అది ఖచ్చితమైన సూచన, the signs proving, ఆ సూచనలు రుజువు చేస్తున్నాయి but the signs proving ఆ యొక్క విజ్ఞాన శాస్త్రం రుజువు చేస్తున్నప్పుడు that pillar of fire ఆ అగ్నిస్తంభము but the signs give certificate అదిగో ఆ యొక్క విజ్ఞాన శాస్త్రమే దాన్ని రుజువు చేస్తుంది even after the signs proved also ఆ యొక్క సైన్స్ రుజువు చేసిన తర్వాత కూడా these high priests ఈ ప్రధాన యాజకులు and the scribes మరియు ఈ శాస్త్రులు are silent వారు నిశ్శబ్దంగా ఉన్నారు it means అంటే దాని అర్థం they are really not God's servants అంటే వారు నిజమైన దేవుని సేవకులు కాదు they were appointed by Lucifer వారు లూసిఫర్ ద్వారా నియమించబడినవారు purposely they are anointed to kill Jesus in the dresses of the priests ఉద్దేశపూర్వకముగానే యాజకుల యొక్క దుస్తులలో క్రీస్తుని చంపివేయబడడానికి నియమించబడినవారు Romans not ready to kill Jesus. ఓ రోమీయులు క్రీస్తును చంపడానికి సిద్ధపడలేదు. You can't say Romans kill Jesus. మీరు చెప్పలేరు రోమీలే యేసుక్రీస్తును చంపేశారని. You know that when you see the passion of Jesus Christ. మీకు తెలుసా passion of Christ మీరు చూసినప్పుడు. How they are showing. ఏ విధంగా వారు చూపిస్తున్నారు. The Romans are cruel people. అదిగో రోమీలు చాలా క్రూరమైన ప్రజలని. They are beating Jesus. వాళ్ళు యేసును కొడుతూ ఉన్నారు. They are showing the Romans cruelty. అదిగో రోమీల యొక్క క్రూరత్వాన్ని చూపిస్తున్నారు వారు అందులో. Reality not that. కానీ నిజానికి అది కాదు. The Romans are trying to save Jesus రోమీలు యేసును రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు because ఎందుకంటే Pilate knows పిలాతుకు తెలుసు the Roman general knows ఆ రోమీల సైన్యాధిపతికి తెలుసు they all came to Jesus meeting వారందరూ యేసు యొక్క కూడికకు వచ్చి ఉన్నారు they all came to prayer meetings వారందరూ ప్రార్థన కూడికలకు వచ్చి ఉన్నారు but Pilate says పిలాతు చెప్తున్నాడు what should I do with Jesus ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు యేసుక్రీస్తు ఈ యొక్క క్రీస్తును పిలవబడిన యేసుతో నేను ఏం చేయాలి this high priest said ఆది ప్రధాన యాజకుడు చెప్పాడు క్రూసిఫై హిమ్ అదిగో ఆయనను సిలువ వేయము ఐ యామ్ ఆస్కింగ్ నేను అడుగుతున్నాను దెన్ హూ ఇస్ ద డెవిల్ మరి ఆ దెయ్యం ఎవరు రోమన్స్ రోమీలా ఆర్ ఇట్ ఇస్ వైట్ క్రాస్డ్ వైట్ డ్రెస్డ్ బైబిల్ హావింగ్ పీపుల్స్ లేకపోతే ఈ తెల్లని దుస్తులు ధరించిన ఈ బైబిల్ పట్టుకొని నిలబడిన యాజకులా ఆర్ యు సేయింగ్ ద రోమన్స్ ఆర్ ద డెవిల్స్ మీరు చెప్తున్నారా రోమీల దెయ్యాలని No brother. లేదు సోదరుడా. The Romans are trying to save Jesus. ఆ రోమీలు యేసుని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. But this high priest giving money. కానీ ఈ ప్రధాన యాజకుడు వారికి డబ్బు చెల్లిస్తున్నాడు. Every denomination. ప్రతి సంఘ శాఖకి. They are saving money. ఓ వాళ్ళు ఆ ధనాన్ని పంచుతున్నారు. Shut them. అదిగో వారి నోర్లు మూయడానికి. They know. వారికి తెలుసు. This is truth. ఇది సత్యమని. To hide the truth. ఆ సత్యాన్ని దాయడానికి. Sending money. అదిగో ఆ యొక్క ధనాన్ని పంచుతూ ఉన్నారు ద మనీ కమ్స్ ఆ ధనం అనేది వచ్చినప్పుడు ద క్లోజ్ ద మౌత్ వాళ్ళు నోర్లు మూసేసుకుంటారు దే కెన్ నాట్ టీచ్ ద ట్రూత్ వాళ్ళు సత్యాన్ని ప్రకటించలేరు అండర్స్టాండ్ మీకు అర్థమైందా దీస్ పీపుల్ సేడ్ ఈ ప్రజలు చెప్పారు పైలట్ పిలాతు వి డోంట్ వాంట్ దిస్ జీసస్ ఇదిగో మాకు యేసు అవసరం లేదు ఐ ఆస్క్ యు వన్ థింగ్ నేను మరొక ప్రశ్న అడుగుతున్నాను Jesus said yes cheppadu did they all fulfill all the prophecies written about me idigo na gurinchi vrayabadina lekaranannatlini nen nerverchana How blind they were. మరి నిజంగా ఎంత గుడ్డి వారు వాళ్ళు ఐ ఆస్క్ ది క్వశ్చన్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను దిస్ పీపుల్ డూయింగ్ నోయింగ్లీ డూయింగ్ ఆర్ అన్నోయింగ్లీ డూయింగ్ వారికి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా Everything is happening before their eyes. ప్రతిది కూడా వారి కళ్ళ ముందే జరుగుతున్నది. Every prophecy is fulfilling. ప్రతి ప్రవచనం వారి కళ్ళ ముందే నెరవేర్చున్నది. You understand? మీకు అర్థమైందా? Yes, saying. వారు చెప్తున్నారు. How can a king take birth in a manger? ఏ విధంగా ఒక రాజు ఆ యొక్క పశువుల శాలలో జన్మించగలడని అడుగుతున్నారు. You understand? మీకు అర్థమైందా? Yes, of course he is a king. ఓ అవును అతడు రాజే. But కానీ he came to die as the lamb కానీ ఆయన ఒక గొర్రె పిల్లగా వధించబడడానికి వచ్చాడు ఆయన where the lamb should take birth అదిగో గొర్రె పిల్ల ఎక్కడ జన్మించాలి
Lamb will take in the ICU. Oh, ayokka gurrepilla avana ICU lo portada. Where will the lamb take birth? Oh, gurrepilla ekkada janmistadi. Is the cattle in the manger? Oh, ayokka pasuvula paakalo janmistadi. That's why. Anduke. Jesus took birth in the manger. Oh, Yesu aa pasuvula paakalone janminchunadu. You know? Neeku telusa? When a sheep or a cow give birth to a child. Edaina oka gurra gaane aavu gaane bettaki janminchunappudu. The king will be happy. Aa raja aanandapadtada? Understand? Meeku ardhamainda? Edaina jantu janminchunappudu aa raja emana aanandapadtada? A sheep got child. Adi oka gurra janminchundi. And going and telling to the king. Mariyu velli rajuku cheptundi. Oh raja. Oh raja. Today a sheep got a child. Idigo ee roju oka gurra pilla janminchindi. The king will be happy. Raja emana aanandapadtada adi vini? No. Ledu. When a sheep take birth, oka aa gurra janminchinappudu, the shepherd will be happy. Kaapari aanandistadu. That's why. Anduke. When Jesus take birth, Yesu janma teeskunnappudu rajula yaddaku vellaledu. The angels, aa dootalu, went and told to the shepherd. Aa dootalu velli gorrela kaapariki cheppaya vartamanam. Endukante, when a sheep take birth, aa gurra janminchinappudu, the shepherd will be happy. Aa kaapari aanandistadu. Who are the first visitors of Jesus' birth? యేసు జన్మించినప్పుడు ఎవరు వెళ్లి దర్శించారు మొట్టమొదటిగా? షెపర్డ్స్, కాపర్లు. బికాజ్, ఎందుకంటే, హి ఇస్ ఎ షీప్, ఎందుకంటే ఆయన గొర్రెయ ఉన్నాడు కాబట్టి. యు అండర్స్టాండ్? మీకు అర్థమైందా? When Jesus took baptism, oh yesa baptism iskunnappudu, and came out of the water, mari aa neetlo nundi baitiki vachadu. John the Baptist, baptism is Yohanu. He is not saying, oh athani ee vidhanga cheppatledu. He is the king, idu athade rajani. He is not saying, athani ee vidhanga cheppatledu. He is the priest, idu ayana yajakudani. What is John the Baptist introduction? Jesus, baptism is Yohanu. Yesu ee vidhanga parichayam chesadu. This is the lamb of God, idigo devuni gorre pilla. In the first coming, మొదటి రాకడలో, he was the lamb, ఆయన గొర్రె పిల్ల ఉన్నాడు. Because, ఎందుకంటే, he has to die at Calvary, ఆయన కలవరిలో చనిపోవలసి ఉన్నది. He has to fulfill the sacrifice, ఆయన బలి అర్పణగా ముగించబడవలసి ఉన్నది. He was the Paschal lamb, ఆయన పస్కా గొర్రె ఉన్నాడు. You understand? మీకు అర్థమైందా? What is the Paschal lamb? ఆ పస్కా గొర్రె అంటే ఏంటి? They have to find out, is there any fault there? ఓ వాళ్ళందరూ ఏదైనా మచ్చలు లేకపోతే ఏదైనా ఉన్నాయా లేదా చూస్తారు. That they find, అప్పటి వరకు అనుకుంటారు. There is no blameless in that sheep. అసలు ఆ దాంట్లో ఏ నిష్కలము లేదని చూస్తారు అప్పుడు. Then they kill that lamb. అప్పుడు వారు గొర్రె పిల్లను వధిస్తారు. The same way. అదే విధంగా. Jesus also checked. యేసు కూడా ఆ విధంగానే పరిశీలించబడ్డాడు. You understand? మీకు అర్థమైందా? Then Pilate said. ఆ పిలాతు చెప్పాడు. I didn't find any fault. ఇదిగో అతనిలో నేను ఏ నేరమును కనుగొనలేదని చెప్పాడు. You understand? మీకు అర్థమైందా? It means. అంటే దాని అర్థం. The lamb checked. అంటే ఆ గొర్రె పిల్ల పరిశీలించబడిందని. You understand? పరీక్షించబడింది. Finally, చివరిగా, the lamb went to Calvary. అదిగో ఆ గొర్రె పిల్ల కలవరి యొద్దకు వెళ్ళింది. You understand? మీకు అర్థమైందా? Silently went. నిశ్శబ్దంగా వెళ్ళింది. You know? మీకు తెలుసా? Inside that lamb, ఆ గొర్రె పిల్ల లోపల, there is the lion. ఒక సింహం ఉన్నది. You understand? మీకు అర్థమైందా? He is not only the lamb. ఆయన కేవలం గొర్రె పిల్ల మాత్రమే కాదు. He is also the lion of Judah. ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. But, కానీ, that time, aa samayamlo, is not a lion, aina simhamu kaadu. That's why, anduke, when Herod asked, Herod adiginappudu, are you a king? Oh neevu rajuva? Jesus said, yesu cheppadu, yes you are correct, neevu annatle, if I call, ఒకవేళ నేను పిలిస్తే, millions of angels will come now, కొన్ని లక్షల దూతలు వచ్చేస్తాయి. I can make the up to down, నేను తల క్రిందులు చేసేయగలను ఇప్పుడు. You understand? మీకు అర్థమైందా? But Jesus said, కానీ యేసు చెప్పాడు, I have to hallow this, కానీ నేను దీన్ని అనుమతించవలసి ఉన్నది. I have to die. ఓ నేను చనిపోవాలి. The lamb should die. ఆ గొర్రె పిల్ల చనిపోవాలి. Because, ఎందుకంటే, I have to pay the price. నేను ఆ వెల చెల్లించాలి కాబట్టి. My son, నా కుమారుడు, Adam, ఆదాము, bound to the authority of the land. అదిగో ఈ భూమి యొక్క అధికారాన్ని తాకట్టు పెట్టి ఉన్నాడు. You understand? మీకు అర్థమైందా? How can I redeem that? ఏ విధంగా దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోగలడు? I cannot redeem by gold. ఇదిగో బంగారం ద్వారా నేను దాన్ని తిరిగి తీసుకోలేను. I cannot redeem by silver. ఓ వెండి ద్వారా నేను తిరిగి తీసుకోలేను. I cannot redeem it by diamond. ఓ నేను వజ్రాల ద్వారా తిరిగి తీసుకోలేను. If I redeem by diamond and gold or silver, ఒకవేళ నేను ఆ వెండి బంగారము మరియు వజ్రాల ద్వారా తిరిగి తీసుకోగలిగితే, tomorrow, రేపు, anyone can come and pay more and take my children from my hand. ఎవరైనా వచ్చి దానికన్నా ఎక్కువ విలువైన దానిని సమర్పించి మళ్ళీ తిరిగి అధికారాన్ని తీసేసుకోగలరు. You understand? మీకు అర్థమైందా?
So I want to pay a special price. Kabati nenu oka prachekamayana velanu chellinchalan kuntunna. No one in the world. Ee lokamalo maravvaru. No one in the universe. Oh, ee vishwamalone maravvaru. Cannot pay that price. Aa velanu chellinchaleru. So if they cannot pray more than that. Kabati danikaina maravvaru vela chellinchalakapothe. So they cannot purchase my children from my hand. Kabati na biddalanu na chethalanu maravvaru konaleru. So eternal my children will be mine only. Kabati nichamu na biddalu naatone untaru. Because. Endukante. No one will come and pay more than that price. Maravvaru kodaa vachi danikaina viluvaina velanu chellinchaleru. What was that price? Aa vela enti? A pure sinless blood. Oka paripornamaina papa rahitamaina raktamayunadi. This Satan cannot bring. Adi satanu tiskuni raledu. Because. Endukante. Every child born by sin. Endukante prati okkaru kodaa papamu dwarane janmichar. And Satan cannot create. Mariyu satanemo srushtinchaledu. You understand? Meekadavaina? So God said. Kabati devu chepadu. I will pay that price. Nenu aa vela chellistanan chepadu. So no one could pay that price. Inka maravvaru atvanti velanu chellinchaleru. So what purpose Jesus came? Kabati ye udyesam koraku Yesu vachyunadu. To pay the price. Aa vela chellinchutu koraku vachadaina. You understand? Meekadavaina? That is not a time to proclaim. Adi edo prakatinchay samayam kaadu. That is not a time to fight. Oh, adi edo porade samayam kaadu. You understand? Meekadavaina? God said. Devu chepadu. Satan. Satana. I am not in a mood to fight with you. Idigo nenu neetho porade a moodni kaligilen nenu. You understand? Meekadavaina? But one day come. Kani okkaru jostundi. That day. Aa roju. I will come with a full mood with fight. Oh, nena porade puurti moodni kaligostanappudu. I will come with my saints. Oh, nenu na parishuddhalato vastanu. Revelation 19 chapter. Prakatana grandamu 19th vachayamu. I will sit in the white horse. Oh, nenu tellani gurrampai kuchuntanu. Not only I come. Oh, kevalamu nenu matrame kaadu. I will come with my redeemed children. Nenu na vimochinchabadana pillalato vastanu. You understand? Meekadavaina? That day. Aa roju. You will keep yourself ready. Aa roju koraku memmalni meer siddhaparchukondi. That day. Aa roju. I will not come like a lamb. Oh, nenu edo gurrapillagaraanu. That day. Aa roju. I will come like a low roaring lion. Nenu garjinchu simhamvale vastanu. You understand? Meekadavaina? First, I have to pay my price. Mottamadataga nenu vela chellinchali. I have to take those papers. Oh, nenu aa paperalu tiskovali. You understand? Meekadavaina? What happened at Calvary? Aa kalvarlo em chergindo? Satan said. Satan chepadu. You freely you take. Idigo nu uchitanga tisko. Why is compromising? Oh, enduku raji padan prayatnistunadu. Satan freely give to Jesus. Okkavela satan ganaku uchitanga Yesu kiste. Then he will make a peace treaty with Jesus. Appudu oka shanti opandam chesukuntadu Yesu. And Jesus and Satan become a friend. Mariyu Yesu mariyu satanu friends aipataru. And a friend cannot kill a friend. Appudu oka friend inko friendan champaledu. And Satan will escape from the judgment. Appudu satanu tirpunudu tapichukuntundi. Understand? Meekadavaina? How prudent he is. Oh, nisanga anta tilivaina vado chodandi. Because he knows. Endukante vadiki telusu. The son of God came on earth. Adigo devu yaka kumarudu bhoompai kochesadani. One day he is going to kill me. Oka roju nanu champai bothunadani. You understand? Meekadavaina? That's why he said, okay, we'll get peace conference. Anduke atanu chepthunadu sare mana shanti opandam chesukundam. Jesus said, I don't want a peace conference. Oh, Yesu chepadu naaku shanti opandam avasaram ledu. In the beginning. Prarambhamalo. I declared a battle. Idigo nenu yuddhani prakatinchanu. And I will finish with the battle. Mariyu nenu yuddhamutone mugistanu. Satan. Satana. 2000 years more. 2000 samvatsaralu unnai. You understand? Meekadavaina? I took 6000 years. Nenu 6000 samvatsaralu tiskunnan. To build this earth. Ee yaka bhoomini nirmichadaniki. I will give you the same 6000 years. Adhe 6000 samvatsaralu istanu neeku. I will see. Nen chostanu. What Eden you are doing. Nuvu Eden tayar chastavo. So see you, today you see. Ee roju nu chodu. What Eden Satan made. Idigo ee roju meer chodandi Eden satan tayar chesindo. He made a male to a female. Adigo aademo magavani aadadaniganu. And a female to a male. Mariyu oka aadadani magadaniganu marchesadu. You understand? Meekadavaina? All the females are wearing jeans. Adigo aadavallandru jeans leskuntunnaru. And all the males are wearing the rings. Mariyu magavallandru nemo chevuliki ringlu pettu tirutunnaru. This is what Satan made in the 6000 years. Ide 6000 samvatsaralu satan chesindi. What God did? Devu em chesadu? God made a suitable
jodi for Adam and Eve. Devudu Adam koraku vaka saati aina sahayana tiskunu vachadu. But today you see. Kani ee roju meer chodandi. What Satan did. Satan em chesindo. Man can marry a man. Adu vaka purushudu purushudu vivaham cheskunagaldu. A woman can marry a woman. Vaka stree streeni vivaham cheskunagaldu. This is what Satan did. Adhe Satan chesindi. You understand? Mikathavainda? God made the holiest land. Devudu vaka parishuddhamaina desanni chesadu. What Satan did today. Satan ee roju em chesindi. He spoiled the sky. Mottam aakashanni podi chesindi. He spoiled the rivers. O nadulni podi chesindi. He spoiled everything. Mottam prati danni podi chesindi. Day by day. Dinadinamu. The land is sinking. Adugo ayuka desamu kringipothunadi. You understand? Mikathavainda? What a beautiful land God. Nisanga devudu yanta saundaryavantamaina desanni tayar chesadu. God said. Devudu chappadu. Okay. Sare. 6,000 years I am giving you. 6,000 samvatsaralu nenu nikistunnan. I will see at the end. Oh, nena mugimpulo chostanu. What kind of Eden you will make. Ettuvanti Edenunu nuvu tayar chastavo. You know my brother, my sister. Ni telsana pri sahodara sahodari. What kind of Eden made. Idigo atu vaadu ettuvanti Edenunu tayar chesadu. In front of your eyes. Mi kallamunde chodandi. What kind of Eden Satan made. Ettuvanti Edenunu Satan tayar chesindi. Ambulances. Adugo ambulanceslu. Mortuaries. A sevalagadulu. Graveyards. A samadulu. You understand? Mikathavainda? All crimes. Mottam ayuka neralani. Orphanages. O anadasramalu. Homages. O ayuka vruddhasramalu. This is what Satan made in the 6,000. Ee 6,000 samvatsaralu Satan tayar chesindi adhe. Pubs, bars. Pubblu, barlu. Naked dancings. A degamratuntokunna naachyalu. What God did in the beginning. Praramalu devudu em chesadu. God killed the lamb. Devudu gorrepilanu vadinchadu. And covered Adam and Eve. Mariu devudu gorrepilanu vadinchi a charmamuto variyoka degamratvani kapadu. When they were naked. Varu degambarliga unnapudu. God made a dress. Devudu varuku vaka vastarani tayar chesadu. What Satan did. Satan em chesindi. Satan removed the dress. Adugo yesukunna vastaralu tisesindi. You understand? Mikathavainda? This is what Satan did in last 6,000 years. Ee gata 6,000 samvatsaralu Satan chesindi adhe. And God said. Mariu devudu chappadu. After your time, lease time finish. Idigo ni a samayam purtain tarvata. Is the lease. Yes, a lease samayam purtain tarvata. You understand? Mikathavainda? God gave this land for the Satan to lease. Devudu 6,000 samvatsaralu Satan lease kichadu. You understand? Mikathavainda? And he said. Mariu aan chappadu. Satan tried to occupy that land. Satan em chesindante a lease ayipoyetappudiki dan aakraminchedan prayatnam chesindi. Because. Endukante. That owner have only one son. Endukante a yasamanudiki vakkade kumarudu unnadu. He tried to kill that son at Calvary. Adugo a kalvarula kumarunni champedan prayatninchadu. He thought. Avadu anukunnadu. If I kill the only son. Okvela vakkagan vaka kumarun champesthe. Then the lease will be cancelled. Appudu lease cancel ayipothun anukunnadu. Then I will occupy the whole land. Appudu mottam desan antakna aakraminchechu anukunnadu. So in the Calvary. Kabatta kalvarulo. He killed the only son. Adugo vakkagan vaka kumarun champesadu. He called every devils. O mottam deyalanni pilchadu. He said. Aan chappadu. Come on, let us celebrate. O randi mana vindu cheskunnam. You understand? Mikathavainda? So they all making cheers. Kabatti valandaro kuda party cheskunnaru. Oh, congratulations Lucifer. Oh Lucifer, congratulations. The whole land become you. Mottam desvantam andaipoyindi. And the party is going. A party charugutunadi. Suddenly a blast came. Hatthatthika vaka peludu sambhavinchindi akkada. You understand? Mikathavainda? When they are making cheers and cheers. Var cheers, cheers and party cheskunnapudu. All the bottles blasted. Mottam akkada bottle anni pagilipoyai. The earthquake came. Bhukampavachindi. And Satan said. A Satan chappindi. Go and see what happened. Velli em jarigindo chodandi. And the people came and the Satan's angel came and said. Mari Satan yaka dothalu vachi chaptunnaru. Oh Lucifer. Oh Lucifer. What bad news. Oh neeku vaka chedu vartha. What happened? Em jarigindi? The earthquake came. Bhukampavachindi. Another bad news. Oh inkoka chedu vartha. What happened? Em jarigindi? A screen of the temple rented to two pieces. Adugo devalayapu thera renduga chinipoyindi. Another breaking news. Inkoka breaking news. What is the breaking news? A taja vartha enti? The graves opened. Samadulu teravattai. You understand my brother? Oh sahodarani nikathavainda? The full bottle Satan drank. Mottam a taagina full bottle anta kuda. One second. Vaka secondlo ne. All went down. Mottam mottanta digipoyindi vaadiki. You understand? Mikathavainda?
He thought. వాడు అనుకున్నాడు. I killed him. ఓ నేను ఆయన చంపేశానని. Satan said. సాతాను చెప్పింది. How can it be possible? ఓ ఏ విధంగా సాధ్యం? In my own eyes. నా సొంత కళ్ళతో. I seen him dying at Calvary. ఆ కలవరలో చనిపోవడం నేను చూశాను. I seen. నేను చూశాను. I checked. అదిగో నేను పరిశీలించాను. How can he come out? ఏ విధంగా ఆయన బయటికి రాగలడు? Then one angel said. అప్పుడు ఒక దూత చెప్పింది. Satan. సాతానా. He is not a hybrid seed. ఓ ఆయన ఏమి సంకరం చేసి చేయబడిన విత్తనం కాదు. You know. నీకు తెలుసా? He is the real virgin birth. ఆయనే నిజమైన కన్యక ద్వారా జన్మించిన శిశువై ఉన్నాడు. When you put a hybrid seed. ఓ నువ్వు ఎప్పుడైతే సంకరమైన విత్తనాన్ని పెడతావో. It will not come back. అది మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ జాతిని తీసుకురాలేదు. But Jesus. కానీ యేసు. He is not a hybrid. ఆయనేమి సంకరం చేయబడినవాడు కాదు. He is the original seed. ఆయనే మూల విత్తనం. When you put the original seed in the land, మీరు ఎప్పుడైతే మూల విత్తనాన్ని భూమిలో పాతి పెడతారు. Then you cover with the cement. అప్పుడు మట్టితో దాన్ని పూడ్చి పెడతారు. When the sun comes, ఆ వెలుగు వచ్చినప్పుడు, the original seed, ఆ మూల విత్తనం, blast the stones, ఆ యొక్క రాళ్ళను పగలగొట్టుకుని బయటకు, and come out, మరియు బయటకు వచ్చేస్తుంది. Because, ఎందుకంటే, the seed have the power, ఆ విత్తనం అటువంటి శక్తిని కలిగి ఉంటుంది. And Jesus was the original seed, మరియు యేసే మూల విత్తనమై ఉన్నాడు. He broke the calf. ఓ ఆయన దాన్ని పగలగొట్టి ఉన్నాడు. Broke everything. ప్రతి దాన్ని పగలగొట్టాడు. And he came out. మరియు ఆయన బయటికి వచ్చేసాడు. Not only he came out. ఆయన రావడం మాత్రమే కాదు. He brought all his children also. మొత్తం తన బిడ్డలందరిని తీసుకొచ్చేసాడు ఆయన. And he went before Satan. మరియు సాతాను ముందుకు వెళ్ళాడు. And give a tight slap. మరియు ఒక్కడ గట్టిగా కొట్టాడు. And he said. మరియు చెప్పాడు. Give me the keys. ఇదిగో తాళాలకి ఇచ్చేయ్. You understand? మీకు అర్థమైందా? He took the keys. అదిగో తాళాలు తీసేసుకున్నాడు. And opened it. మరియు దాన్ని తెరిచాడు. Because. ఎందుకంటే? All the Old Testament saints. మొత్తం పాత నిబంధన పరిశుద్ధులందరూ. They were locked under that paradise. వాళ్ళు ఆ పరదేశంలో బంధించబడి ఉన్నారు. And God opened the seal. మరియు దేవుడు దాన్ని తెరిచి చెప్పాడు. And said. మరియు చెప్పాడు. Abraham. అబ్రహామా. Come out. బయటికి వచ్చేయ్. Isaac. ఇస్సాకు. Come out. బయటికి వచ్చేయ్. Then one man came. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. That name man was the name of the man was Job. ఆ ఒక్క వ్యక్తి పేరు యోబు. He came out. బయటికి వచ్చాడు. And he said. మరియు చెప్తున్నాడు. Abraham. అబ్రహామా. You know I challenged you. ఇదిగో నేను నీకు సవాల్ చేశాను కదా. I said. నేను చెప్పాను. One day. ఒక రోజు. My redeemer will come. నా విమోచకుడు వస్తాడు. One day. ఒక రోజు. My redeemer will come and stand on this earth. నా విమోచకుడు ఈ భూమి పైన నిలబడతాడు. If my eyes are already torn out. ఓ నా కళ్ళు పూర్తిగా నాశనం అయిపోయినా. In my own eyes. నా సొంత కళ్ళతో. I will see my redeemer lands on the earth. నా విమోచకుడి భూమి పైన నిలబడ్డో నేను చూస్తాను. And Job said. యోబు చెప్పాడు. This is my redeemer. ఇతడే నా విమోచకుడు. He took all the people's captives. మొత్తం ఆ చెరను చెరగా కొనిపోయాడు. And told to Satan. మరియు సాతాను చెప్పాడు. Now your countdown started. ఇదిగో ఇప్పుడు నీ లెక్కింపు ప్రారంభమైంది. Now I am giving you last warning. ఇప్పుడు నేను నీకు చివరి హెచ్చరికిస్తున్నాను. Now I am going. ఇప్పుడు నేను వెళ్తున్నాను. Again I will come. మళ్ళీ నేను వస్తాను. And next time I will come. నేను మరి సరే వచ్చినప్పుడు. That time. ఆ సమయంలో. I will not come alone. నేను ఒంటరిగా రాను. That time. ఆ సమయంలో. I will come with my bride. నేను నా వధువుతో పాటు వస్తాను. I will come with my bride. నేను నా వధువుతో పాటు వస్తాను. That time. ఆ సమయంలో. We will not fight with sword. మనం ఏమి ఖడ్గాలతో పోరాడుకోం. We will speak. మనం మాట్లాడతాం. The word will come out. ఆ వాక్యం బయటకు వచ్చేస్తుంది. The spoken word will come out. పలుకబడిన మాట బయటకు వచ్చేస్తుంది. Satan. సాతానా. That's your end. అదే నీ యొక్క ముగింపై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దట్ వాస్ ఎ డే. ఆ రోజు. ఫర్ ద పేయింగ్ ప్రైస్. ఆ వెల చెల్లించబడిన దినం అదే. హి పేడ్ ద ప్రైస్. ఆయన వెల చెల్లించాడు. అండ్ హి సేడ్. మరియు ఆయన చెప్పాడు. వాట్ ఓన్లీ పేయింగ్ ద ప్రైస్. వెల చెల్లించడం మాత్రమే కాదు. వన్ డే ఐ విల్ కమ్ అండ్ ఆక్యుపై ద ల్యాండ్. ఒక రోజు నేను వచ్చి ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటానని చెప్పాడు. ద రెవల్యూషన్ 10. ప్రకటన 10. ఎనీవన్ కెన్ రీడ్ ఇట్. ఎవరైనా చదువుదామా దాన్ని. రెవల్యూషన్ 10. వచ్చాయము. హల్లెలూయా. From first Revelation 10, yes brother. బలిష్టుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ధరస్సు వర్షధరస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలన ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. What was in his hand? ఆయన చేతిలో ఏముంది? A small book. ఒక చిన్న పుస్తకం ఉంది. What was that book? ఆ పుస్తకం ఏంటి? It is a title deed. అది మన హక్కు పత్రం అయి ఉన్నది. You understand? మీకు అర్థమైందా? That is the land's paper. అదే ఆ దేశం యొక్క దస్తావేజులు అవి.
You understand? మీకు అర్థమైందా? What he purchased at Calvary. ఆ కలవరిలో ఆయన ఏం చెల్లించాడో. He is bringing that paper. అదిగో ఆ చెల్లించిన దాని యొక్క దస్తావేజులు తీసుకొని వచ్చేస్తాడు. Satan ruling this earth. ఈ సాతాను ఈ భూమిని పరిపాలిస్తుంది. Without paper. ఎటువంటి పేపర్ లేకుండా పరిపాలిస్తుంది. You understand? You understand? ఓ నీకు అర్థమైందా? He is ruling this earth without paper. ఇదిగో ఈ భూమిని వాడు పేపర్ లేకుండా పరిపాలిస్తున్నాడు. Now Jesus is coming. ఇప్పుడు యేసు వస్తున్నాడు. With the paper. ఆ పేపర్లతో పాటు వస్తున్నాడు. He is bringing that original document. అదిగో ఆ అసలైన డాక్యుమెంట్లు పట్టుకొని వస్తున్నాడు. The original document. ఆ అసలైన డాక్యుమెంట్. The title deed is there. ఆ హక్కుపత్రం దాంట్లో ఉంది. You know when you go and buy a house. మీకు తెలుసా ఒక ఇల్లు మీరు కొనడానికి వెళ్ళినప్పుడు. Then you go and take one checking the. అప్పుడు మీరు దాని యొక్క లింక్ డాక్యుమెంట్లు తీసుకుంటారు. And you check. అప్పుడు మీరు దాన్ని పరీక్షిస్తారు. Is there any problem in the property? ఇదిగో మొత్తం ఆ యొక్క ఎటువంటి సమస్య ఉందా దాంట్లో ఏమైనా? Then they will show. మొత్తం వారు చూపిస్తారు. This property from him, he purchased. ఇదిగో అతను నుండి ఇతడు అని చెప్పేసి మొత్తం పరీక్షిస్తారు వారు. They will give the full detail. మొత్తం ఆ లింక్ డాక్యుమెంట్లు అన్ని ఇచ్చేస్తారు. From the beginning till the end. ప్రారంభం నుండి ఇప్పటి వరకు. Then they will say. అప్పుడు వారు చెప్తారు. The document is very clear. ఆ డాక్యుమెంట్ అంతా చాలా క్లియర్ గా ఉంది. You understand? మీకు అర్థమైందా? The same document Jesus is bringing. అదే డాక్యుమెంట్ పట్టుకొని యేసు వస్తున్నాడు. Because. ఎందుకంటే? Now this document. Yes. Totally clear. ఇప్పుడు డాక్యుమెంట్ అంతా కూడా క్లియర్ గా ఉంది. Because. ఎందుకంటే? The property of the Adam. ఎందుకంటే ఆదాం యొక్క స్వాస్థ్యం. Just pawned to Satan. కేవలం ఆదాం దగ్గర సాతాను దగ్గర తాకట్టు పెట్టబడింది. And Calvary. మరియు కలవరిలో. The price paid with interest. మరియు వడ్డీతో సహా యేసు దాని కొరకు వెల చెల్లించాడు. Now the papers are redeemed. ఇప్పుడు ఆ పేపర్లు తిరిగి తీసుకొని రాబడ్డాయి. Now the properties belong to second Adam. ఇప్పుడు ఈ స్వాస్థ్యం అంతా కూడా రెండవ ఆదాం చేతిలోకి వచ్చేసింది. Because. What first Adam lost. మొదటి ఆదాము ఏదైతే కోల్పోయాడు. The first Adam born by without father mother. మొదటి ఆదాము తల్లి తండ్రులు లేకుండా జన్మించాడు. The same way. అదే విధముగా. The second Adam was not born by any mother father. ఆ కడుపటి ఆదాము కూడా ఏ తల్లి తండ్రి ద్వారా జన్మించలేదు. Jesus blood not belongs to Joseph. యేసు యొక్క రక్తము యోసేపుకు చెందింది కాదు. No. లేదు. Jesus blood is God's own blood. యేసు యొక్క రక్తము దేవుని యొక్క స్వరక్తమై ఉన్నది. The second Adam. ఆ కడుపటి ఆదాము. He came. ఆయన వచ్చాడు. And purchased that land. మరియు ఆ స్వాస్థ్యాన్ని తీసుకున్నాడు. Now he is coming in Revelation 10. ఇప్పుడు ప్రకటన 10లో వస్తున్నాడు ఆయన. He is holding the book like this. అదిగో ఆయన గ్రంథాన్ని ఆ విధంగా పట్టుకున్నాడు. And screaming. మరియు అరుస్తూ ఉన్నాడు. He is making a noise. దగ్గరగా కేక వేస్తున్నాడు. A noise. ఒక కేక. The seven thunders. ఆ ఏడు ఉరుములు వచ్చాయి దాంట్లో. All the seven thunders proclaimed. ఆ ఏడు ఉరుములు ప్రకటించబడ్డాయి. Then he put one leg over the land. అప్పుడు ఒక కాలు భూమి మీద పెట్టాడు. And one leg over the sea. ఇంకో కాలు సముద్రం మీద పెట్టాడు. Because. ఎందుకంటే? This earth is. ఈ భూమి అంతా. Two third of water. ఓ ఈ భూమి అంతా కూడా మూడు వంతు రెండు వంతులు నీరుతో నిండి ఉంది. And one third of land. మరియు ఒక వంతు భూమి అంతా భూమితో నిండి ఉంది. What is doing? ఆయన ఏం చేస్తున్నాడు? He is putting leg over the water. అది ఆయన నీటిపైన అడుగు పెడుతున్నాడు. He is putting the leg over the earth. మరియు ఈ భూమిపైన పాదం పెడుతున్నాడు. And he is proclaiming. మరియు ఆయన ఆర్పటిస్తున్నాడు. And what is saying? మరియు ఆయన ఏం చెప్తున్నాడు? This land is belongs to me. ఇదిగో ఈ భూమి నాకు చెందినదే. This sea belongs to me. ఈ సముద్రము నాకు చెందినదే. Now this sea. ఇప్పుడు ఈ సముద్రము. Now this land. ఇప్పుడు ఈ భూమి. Not your Satan. ఓ సాతానా నీకు చెందినది కాదు. Now I have the right. ఇప్పుడు నేనే ఆ హక్కును కలిగి ఉన్నాను. And in this book. ఇదిగో నేను ఆ పుస్తకమును పట్టుకుని. In the small book. ఆ చిన్న పుస్తకములో. All the family details are there. మొత్తం ఆ కుటుంబ విషయాలు అన్ని కూడా ఉన్నాయి. You understand? మీకు అర్థమైందా? All the family names are there. మొత్తం ఆ కుటుంబంలో ఉన్న వారందరి పేర్లు ఉన్నాయి. All the lamb, all the names. ఓ మొత్తం ఆ యొక్క అన్ని పేర్లు. Are written in the lamb's blood. అదంతా కూడా గొర్రె పిల్ల యొక్క రక్తం ద్వారా వ్రాయబడ్డాయి. Because. ఎందుకంటే? This is the lamb's book of life. అది గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమై ఉన్నది. And the Bible says. మరి బైబిల్ చెప్తుంది. Those people. ఆ ప్రజలు. The books, the names written in the lamb's book of life. ఎవరి పేర్లు అయితే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడ్డాయో. They will not worship Satan. వారు సాతానుని ఆరాధించరు. Because. ఎందుకంటే? They are redeemed by the blood. వారి రక్తము ద్వారా విమోచించబడ్డారు. Their names are written in the lamb's blood. వారి పేర్లు గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా వ్రాయబడ్డాయి. And he is putting the land one leg here. మరి ఆయన ఒక కాలు భూమి మీద. And what one leg here. మరి ఒక పాదము సముద్రం మీద. And saying. మరి ఆయన చెప్తున్నాడు. There shall be time no more. ఒక సమయం ఉండదు గాని. What is saying? ఆయన ఏం చెప్తున్నాడు? Satan. సాతానా. Time finish. ఇంక సమయం ముగించబడింది. The time I gave to you. ఓ నేను నీ దగ్గరికి వచ్చిన సమయం. It's finished. ఆ సమయం ముగించబడింది. Now you. ఇప్పుడు నీవు. And your agents.
మరియు నీ ఏజెంట్లు గో అవుట్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఓ మీరు యొక్క దేశంలో నుండి బయటికి పొండి నౌ ఇప్పుడు మై చిల్డ్రన్ నా బిడ్డలు విల్ రెస్టోర్ ఆన్ దిస్ ల్యాండ్ అగైన్ వాళ్ళు ఈ భూమిపై మళ్ళీ పునరుద్ధరించబడతారు దిస్ ద రెస్టరేషన్ టైం ఇది మనం పునరుద్ధరించబడే సమయం దిస్ ద కమింగ్ టైం ఈ ఆయన రాకడ సమయంలో మై బ్రదర్ మై సిస్టర్ అప్రి సోదరుడు సోదరి హౌ మెనీ హై ప్రీస్ట్ కమ్ ఎంతమంది ప్రధాన యాజకులు వచ్చారు హౌ మెనీ స్కాలర్స్ కమ్ ఎంతమంది శాస్త్రులు వచ్చారు దిస్ టైం ఈసారి దే కెన్ నాట్ కిల్ జీసస్ వారు యేసుని చంపలేరు You understand? Because why inda? How many double you take? You yanta double this kona. How many gold you take? You yanta bangaram this kona. How many big organization you are? You yanta petta samsthaina. How many big Lucifer you are? You yanta petta Lucifer vaina. How many big church you have? You yanta petta sanghani kaliyunna. This time. Ee sari. You cannot touch Jesus. Ee sari Yesuni ni utakalevu. Because. Because now he is not a lamb. ఎందుకంటే ఆయన ఇప్పుడు గొర్రె కాదు. Now he is a lion. ఇప్పుడు ఆయన సింహమై ఉన్నాడు. The lion roared. ఆ సింహం గర్జిస్తుంది. Who will not prophesy? ఏ సింహం గర్జించినప్పుడు ఎవరు బైక్ పడకుండా ఉంటారు? Amos 3:7 says. Amos 3:7 చెప్తుంది. The lion roared. ఆ సింహం గర్జించినప్పుడు. Who will not prophesy? మరి ఎవరు బైక్ పడకుండా ఉంటారు? The Revelation 10. ప్రకటన 10. The lion roared. ఆ సింహం గర్జించింది. This is the time. ఇది ఆ సమయం. The bride prophesy. The light roared. The bride prophesying. This is the fulfillment of Amos 3:7. ఇది ఆమోస్ 3:7 యొక్క నెరవేర్పై ఉన్నది. The light roared. ఆగసమం గర్జిస్తుంది. And his bride roared. మరియు ఆయన యొక్క వధువు కూడా గర్జిస్తుంది. You understand? అర్థమైందా? Revelation 10 says. ప్రకటన 10 చెప్తుంది. Go and prophesy. ఏ వెళ్ళి ప్రవచించండి. Why? ఎందుకు? Because. ఎందుకంటే? Revelation 10. ప్రకటన 10 లో. The lion already roared. ఆగసమం అప్పటికే గర్జించి ఉన్నది. This is the time. ఇది ఆ సమయం. The bride prophesy. వధువు ప్రవచించే సమయం. The bride will prophesy against the nations. వధువు దేశాలకు వ్యతిరేకంగా ప్రవచిస్తుంది. Against the kingdom. ఆ రాజ్యాలకు వ్యతిరేకంగా. Against the kings. ఆ రాజ్యాలకు వ్యతిరేకంగా. What is the prophecy? ఆ ప్రవచనం ఏంటి? Oh the kings. ఓ రాజులారా. Of this earth. ఓ ఈ భూ సంబంధమైన రాజులారా. Your kingdom is finished. మీ రాజ్యం కూలిపోయింది. Now this kingdom. ఇప్పుడు ఈ రాజ్యం. Became the kingdom of God. ఇది దేవుని యొక్క రాజ్యముగా మారిపోయింది. Then the Satan asked. అప్పుడు సాతాను అడుగుతాడు. Who are you? అసలు నువ్వెవరు? As son of God. నేను దేవుని యొక్క కుమారుణ్ణి. I ask you. మరి వాడు అడుగుతాడు. Who are you? నువ్వెవరు? A daughter of God. దేవుని యొక్క కుమార్తెను. That's why. అందుకే. The Romans. ఆ రోమీలు. Paul say. పౌలు చెప్తున్నాడు. The whole creation is waiting. ఆ మొత్తం సృష్టి అంతా కూడా ఎదురు చూస్తుంది. For what? దేని కొరకు? The revelation of the sons of God. ఆ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. What will happen? ఏం జరిగింది? When will happen? ఎప్పుడు జరుగుతుంది? The sons of God will come. దేవుని కుమారులు ఎప్పుడు వస్తారు? No. లేదు. The sons of God is already on the earth. దేవుని కుమారులు ఎప్పటికే భూమిపై ఉన్నారు. Who are they? వారెవరు? You are the sons of God. ఆయనే దేవుని కుమారులై ఉన్నారు. You are the daughter of God. ఆయనే దేవుని కుమార్తెలై ఉన్నారు. Satan asks. సాతాన్ అడుగుతుంది. Who are you? మీరెవరని? You are a born sinner. ఓ మీరు పాపిగా జన్మించారు. యువర్ బాన్ సిన్. మీరు జన్మే పాపంతో కూడినది. యువర్ డంక. ఓ మీరు తాగుబోతులు. యువర్ ప్రాస్టిట్యూట్. ఓ మీరు వ్యభిచారులు. యువర్ సిన్. ఓ మీరు పాపులు. యు సింప్లీ సేడ్ టు సాతాన్. ఓ మీరు సాతాన్ ఈ విధంగా చెప్పండి. yes. అవును. ఐ వాస్ ఎ డ్రింకర్. అవును నేను తాగుబోతుని. yes. అవును. ఐ వాస్ ఎ ప్రాస్టిట్యూట్. అవును నేను వ్యభిచారిని. బట్ కానీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాష్డ్ మీ. యేసు క్రీస్తు యొక్క రక్తము నన్ను కడిగి వేసింది. yes. ఐ వాస్ ఎ డ్రింకర్. అవును నేను తాగుబోతుని. ఐ వాస్ ఎ ప్రాస్టిట్యూట్. అవును నేను వ్యభిచారిని. Should die. ఓ నేను చనిపోవాలి. బట్ కానీ ఇన్ మై ప్లేస్ నా స్థానములో ద లామ్ డైడ్. ఆ గొర్రె పిల్ల చనిపోయింది. మై ప్లేస్ నా స్థానములో మై బిల్ ఓ my bill adugo na billu paid by the lamb aa billa gorre pilla kattesindi I am the son of God nenu devuni kumarunni I have the right naina hakkunu kaligi unnanu because endukante the son have the authority of the father's property tandri yokka swasthyam paina kumarudu hakkunu kaligi untadu are you sure Jesus is your father oh meeru kachithanga telusa meeku aa yesu mi tandrani I believe. మీరు నమ్ముచున్నారా? Jesus is your father. యేసు మీ తండ్రని. If you are a child of Jesus. ఒకవేళ మీరు యేసు యొక్క బిడ్డ అయితే. Then you have a legal right over his property. అప్పుడు మీరు చట్టపరమైన హక్కుని కలిగి ఉన్నారు ఆయన ఆస్తిపైన. Then you say. అప్పుడు మీరు చెప్పొచ్చు. Satan say. సాతాను చెప్తుంది. How will you prove that? ఏ విధంగా రుజువు చేస్తావు? You say. మరి మీరు చెప్తారు. Take a genetic test. అదిగో వెళ్ళి జన్యు పరీక్ష చేసుకోండి. Take a blood test. ఓ వెళ్ళి రక్త పరీక్ష చేసుకో. Take a DNA test. ఆ DNA పరీక్ష చేసుకో. Because the Bible John says. ఎందుకంటే
యోహాను గ్రంథంలో చెప్తుంది బైబిల్ not born by the father's will మనమ తండ్రి యొక్క చిత్తాన బట్టి జన్మించలేదు we all born by god's blood మనందరము దేవుని యొక్క రక్తం ద్వారా జన్మించున్నాం so what the dna you are having కాబట్టి మీరు కలిగి ఉన్న dna ఏంటి jesus dna యేసు యొక్క dna అయ్యున్నది you understand మీరు చెప్పాలి which blood you are born by మీరు ఏ రక్తం ద్వారా జన్మించారు by the blood of jesus యేసు యొక్క రక్తం ద్వారా You have the birthright. Mira chastha topakun kaliyunar. The childrens have the right in the father's property. A biddalu tandri yokka aastilo swasthyamlo a hakkunu kaliyuntaru. Who is your father? Mari mi tandra evaru? If Jesus is your father, okkala yese mi tandra aithe. You have the right. Mira hakkunu kaliyuntaru. If Satan is your father, okkala satane mi tandra aithe. Better you pack up your luggage now. Dai chesi ippude mi saamanu saddeskodam manchidi. You understand? Meeku adhamainda? If you are sons of God, okkala meer devuni kumarulaithe, open your packages. Oh, mee bagalu teravandi ippudu. Now you are going to settle down. Ippudu meer ikkada sthirapadali. Because endukante now is the key handovering time. Ippudu idi manam taalam meeku samarpinche samayam. You understand? Meeku adhamainda? Now you are child of God. Ippudu meer devuni biddalaithe, open your luggages. Mee luggagelu teravandi. If you are sons of devil, okkala meer deyyam yokka sambandhalaithe, as soon as pack up your luggages. Anta twaraga aithe anta twaraga meer ikkadi nunchi samanam sambandhesukodam manchidi. The time is no more. Endukante ikka samayam ledhu. Time finished. Samayam ayipoyindi. Oh Lucifer. You. Nivu. And your agents. Mariyu ni dootalu. All your denominations. Oh matta sangashakalanni. All your white washed prophets. Oh mattamu aa sunnamu kottabadina gwaralanni. All your scribes. Mattamu mee shastrulandaru. All your high priests. Mattamu pradhana yajakulandaru. All your left right reverend. Mattamu left right reverend landaru. All your agents. Mattamu agent landaru. Now you better pack up. Ippudu daiyachesi meer saamanu saddeskodam. ఎందుకంటే this is the time ఇదా సమయం for the original seed to come again ఆ మూలవిత్రం మళ్ళీ తిరిగి వచ్చే సమయం ఇది this is the open challenge for Lucifer and his grandfather ఇది లూసిఫర్ కి వాడి తాత He ruled 6,000 years. Oh, no, 6,000 years paripalinchu. He never asked a question. Kani okka prashna mem veyaledu. Now we say. Ippudu mem cheptunnam. You better lose. Better you go very quickly. Dai chesi anta thoraga aithe anta thoraga vellipo. Because. Endukante. You are countdown already started. Ippatike nee lekkimpu prarambham ayipoyindi. The court judgment came. Aa court thirpu vachesindi. What is the court judgment? Aa court thirpu emochindi. Go and throw all the documents of Satan out. Satan yokka vaadi samaram anta bayatiki visireyandi ani. What is the Satan's document? Satan gadiga degra unna enti? Cancer. TB. Death. Aa maranam. Mortuary. Aa shavala gadulu. Ambulance. This all Satan's property. Avanta kuda Satan gadi yokka swasthyam. Now Jesus saying. Ippudu Yesu cheptunadu. Now the court declaration came. Ippudu court teerpu vachesindi. Go. Vellu. And throw all the cancer out. Mattava cancer anta bayatiki enti? Tuberculosis out. మొత్తం టీబీ అంతా బయటికి అంటే ఆల్ ది ఐసియూస్ అవుట్ మొత్తం ఐసియూలు అన్ని బయటికి అంటే ఆల్ ది గ్రేవియర్స్ అవుట్ మొత్తం సమాజాలన్నీ బయటికి అంటే బికాస్ ఎందుకంటే ఇస్ ఆల్ సాటన్స్ ప్రాపర్టీ ఇదంతా కూడా సాతాను గారి స్వాస్థ్యం Understand? మీకు అర్థమైందా? Now that cannot stay in God's land. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలో ఉండలేవు. You understand my brother my sister? నా ప్రియ సోదరుడా సోదరి మీకు అర్థమైందా? You are born to rule. మీరు పరిపాలించడానికి యాలడానికే జన్మించి ఉన్నారు. You understand? మీకు అర్థమైందా? You are children of God. మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. Now, ఇప్పుడు born to rule. మీరు యాలడానికే జన్మించారు. The time has come. ఇప్పుడు సమయం వచ్చింది. Now is the proclamation came. ఇప్పుడు మనం ప్రకటించే సమయం. Now it's not time to obey. ఇప్పుడు మనం ఏదో లోబడే సమయం కాదు. Now it's time to rule. ఇప్పుడు మనం పరిపాలించే సమయం. Speak the word. ఆ వాక్యాన్ని పలకండి. When Satan comes, సాతాను వచ్చినప్పుడు. Now when you realize, మీరు ఎప్పుడైతే దాన్ని గుర్తిస్తారు. You are a son of God. దేవుని కుమారుడగా. You know what happens? మీకు తెలుసు ఏం జరుగుతుందో. When you come this route, when you come this route meer ee route lo vastu unte satan seeing you are coming this route satana meer ee route lo raavadam chusinappudu satan will go seven street that side adigo 7 veedula avathalaki vellipothadu because he knows endukante vaadiki telusu if the owner see me oka vela owner nanu chuste then he will ask to vacate the house appudu aa illu kaali chesamantadani you understand meeku adhamainda Now he is playing the hide and seek. ఇప్పుడు వాడు దాగుడు మాట్లాడుతున్నాడు. But you don't know. కానీ వాడికి తెలియదు. Every street God have a child. ప్రతి వీధిలోని దేవుని కుమారుడు ఉన్నాడని. You understand? మీకు అర్థమైందా? Don't worry. ఏం చింతించొద్దు. Satan so. Satan say. సాతాను చెప్తుంది. See you have a cancer. ఇదిగో నీకు క్యాన్సర్ ఉంది. You say. మీరు చెప్పండి. Satan. సాతానా. Take your bag. ఇదిగో నీ బ్యాగ్ తీసుకో. And go out. దయచేసి వెళ్ళిపో. Because. ఎందుకంటే. The court already said to you go. కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చేసింది ఇదిగో. You understand? మీకు అర్థమైందా? Are you going? నువ్వు వెళ్ళిపోతున్నావా? Or call the angels? లేకపోతే దూతలను పిలవమంటావా? Otherwise I call the police. లేకపోతే పోలీసుని పిలుస్తాను. You understand? మీకు అర్థమైందా?
I don't want to make shame you. ఇదిగోని నేను నేను సిగ్గుపరచాలని కోట్లేదు. Understand? మీకు అర్థమైందా? The angels come. ఆ దూతలు వచ్చాయి. They will take you or throw you out. ఆ దూతలు వచ్చి అంటే బయటికి విసిరేస్తాయి అక్కడకో. I call the police. ఒకవేళ నేను పోలీసుని పిలిస్తే. They will be very shameful for you. అది నీకు చాలా సిగ్గుకరంగా ఉంటుంది. It is best. అది మంచిది. You go yourself. నువ్వు దయచేసి నీకు నువ్వే వెళ్ళిపో. My brother, my sister. నా ప్రియ సోదరుడా సోదరి. All the cancers. మొత్తం క్యాన్సర్ అంతా. All the tuberculosis. మొత్తం ఆ టీబీలన్నీ. All the diabetics. మొత్తం ఆ డయాబెటిస్ లన్నీ. They are already started to pack up. ఓ అప్పటికే అవన్నీ కూడా ప్యాక్ అప్ అయిపోతున్నాయి అనుకుంటున్నాను నేను. Because endukante that's all not God's property. Adantha kuda devuni yokka swasthyam kaadu. It is all brought by Satan. Avanni kuda Satan dwara teeskurabaddai. Whatever he brought, vaadu edaithe teeskochado, when he vacate the house, oh eppudaithe illu kali chestado, he will take all his furniture. Vaadu avanni kuda moota kattu pothadu. Understand? Meeku arthamainda? When this faith is in you, ee vishwasam meelo unte, you know, meeku arthamainda? You already started to rule. Meeru eppatike yaladam prarambhincharu. Are you believe today evening? ఈ రోజు మీరు సాయంత్రం నమ్ముతారా దాన్ని? You are not a common people. ఓ మీరు ఏదో సామాన్యమైన ప్రజలు కాదని. You are the sons and daughters of God. దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలై ఉన్నారు. Proclaim it. ఓ దాన్ని ప్రకటించండి. Speak it. దాన్ని పలకండి. Don't worry. ఓ ఏం పర్వాలేదు. Open your mouth. మీ నోరులు తెరవండి. And speak. మరి దాన్ని పలకండి. Because ఎందుకంటే it's a speaking time. ఇది మనం పలికే సమయం. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. Pray for me. నాతో నా గురించి ప్రార్థించండి. God willing. దేవుని చిత్తమైతే we will meet tomorrow. మనం రేపు కలుద్దాం. When you go home, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు shout. ఓ ప్రకటించండి. Jump. ఓ ఎగరండి, గంతులేయండి. Nice. ఓ ఆ నాట్యం చేయండి. When you go back home, మీరు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు not a cuckoo will make a sound. ఒక కుక్క కూడా మొరగదు ఇంకా. Understand? మీకు అర్థమైందా? Because every cuckoo knows. ఎందుకంటే ప్రతి కుక్కకి తెలుసు. Every evil spirit knows. ప్రతి పక్షిరాజ్ ఆత్మకి తెలుసు. Sons of God is going. దేవుని యొక్క కుమారులు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? Satan will say. ఓ సాతాన్ చెప్తుంది. Give side. అదిగో వాడికి దారి ఇచ్చేయండి. Son of God is going. దేవుని కుమారుడు వెళ్తున్నాడు. Understand? మీకు అర్థమైందా? You will see the change in your life, my brother. మీ జీవితాల్లో ఆ మార్పును చూస్తారు సోదరుడా సోదరి. God bless you all. ఓ దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును. I call your pastor to come and take over the message. నేను మీ పాస్టర్ గారిని పిలుస్తూ ఉన్నాను కొనసాగించమని. God bless you all. Shall we all stand?